రంగళప్పా అయ్యా ఇడ్లీ పిండి రూపావా? ఆ సగం రూపానండయ్యా. ఈ లోపల ఎవరు పిలిచారు కదండీ? మరి రోడ్డు మీద పేడంతా పోగు చేసి పిడకలు చేసావా? ఆ పేడంతా పోగు చేసుకొచ్చి సగం పిడకలు చేశారండయ్యా. ఈ లోపల ఎవరు పిండి రూపమన్నారండయ్యా? ఆ రూపం అంటే మాత్రం చేతులతో పిండి రూపేటప్పుడు కాళ్ళతో పేడదొక్కొచ్చుగా. అంటే చేతులతో పప్పు రుబ్బుతూ కాళ్ళతో పేడదొక్కమంటారండయ్యా? ఇడ్లీలు చేస్తూనే పిడకలు చేయి. పిడకలు చేస్తూనే వీధి కొలాలోంచి 100 బకెట్లు నీళ్లు తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో పోయి పోస్తూనే నా లంగోటులు ఉతికి ఆరాయి. ఆరేస్తూనే ఈ బట్టలన్నీ ఇస్త్రీ చేయి. చేస్తూనే పోస్తుంటానండయ్యా, పోస్తూనే చేస్తుంటానండయ్యా, చేస్తూ పోస్తూ చేస్తూ పోస్తూ. ఇడ్లీ సంగతి చూస్తావా? అలాగేనండి అయ్యా. ఇలా ఎంతకాలం చేయాలండయ్యా? మీ అయ్య నా దగ్గర చేసిన బాకీ తీరేంత వరకు? మా నాన్న మీ దగ్గర 50 రూపాయలు అప్పు చేసి చచ్చిపోయాడండి అయ్యా. మీరు నాకు 100 రూపాయలు నెల జీతం ఇస్తున్నారండి అయ్యా. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మీకు నేను చాకరీ చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు 50 రూపాయలు అప్పు తీరలేదండి అయ్యా. మీ అప్పుకి మాసాలు అధిక మాసాలు చక్రవడ్డీ బారు వడ్డీ ఇవన్నీ కట్టి నీ జీతం అందులోంచి తీసేస్తే ఇంకా ఎంత బాగున్నావు తెలుసా? ఎంత ఇవ్వాలండి? 5000. అంటే ఇంకా 4 సంవత్సరాల 2 నెలలు చేస్తే తీరచ్చు. అది నువ్వు అంతవరకు ఓపిగ్గా పనిచేస్తే. రే పక్కింటి కోడి మన ఇంటి కోడకి వస్తుందిరా, నువ్వు వెళ్ళి లటక్కన పట్టుకుని బొచ్చు వీకి కూరను పట్టుకొచ్చావు అనుకో, నేను ఇడ్లీలో నలుచుకు తింటా. కోడి కూర ఇడ్లీలో నంచుకొని తింటారండి అయ్యా, ఏమి టేస్ట్ అండి అయ్యా. హలో, నమస్తే బోడి చెంబులింగం జీ. అబ్బా నా పేరు చెంబులింగం కాదురా, చెంబులింగం. అరే నీకు బాసు నే, నాకే అసిస్టెంట్ ఉన్నాయి, నాకు ఎట్లా పిలిస్తే ఏమైతాయి? వారిని తెలుగు భాష తగలయ్యా, ఇది ఎక్కడ నేర్చుకున్నావురా? అరే మనం పుట్టింది ఆంధ్ర, పెరిగింది బొంబాయి, నాకు తెలుగు భాష ఫస్ట్ క్లాస్ అని బొంబాయి అంతా అంటాయి. సరే కూరగాయలు ఏం తెచ్చావు? సొరకాయ? సొరకాయలే, ఆ నాగరాజు అని తలకాయ ఉన్నాయి. అది ఎక్కడ పరీక ఇక్కడ తెచ్చావు? నీకు రామ్సాని ఉన్నాయి, నాకే హనుమాన్. అబ్బాయి వస్తున్నట్టున్నాడు, తీసుకెళ్ళి అక్కడ బాయ్ కుండీలో పెడతాయి. లేదు వంటింటే పెట్టు వెళ్తా. నానా నానా. ఏం నానా? కాలేజీ కార్ తీసుకెళ్తాను. నువ్వు చదివే ఇంతోటి చదువుకి కార్ ఒకటి. సరే ఓ పని చెయ్యి, ఇంజిన్ ఆన్ చేయకుండా నడుపుకో. ఇంజిన్ ఆన్ చేయకుండా కార్ ఎలా నడపడం? సింపుల్, మన ఎంగలప్ప కానీ ఎంట తీసుకెళ్ళు, అప్ వచ్చినప్పుడు తొయ్యమను, డౌన్ వచ్చినప్పుడు బ్రేకులు దక్కుంటూ స్టీరింగ్ కంట్రోల్ చేసుకో. ఓ పని చేస్తా. ఏంటది? నడిచెళ్తా. వద్దు పరిగెత్తికెళ్ళు, కారులో వెళ్తున్న ఫీలింగ్ ఉంటది. ఇదిగో కాఫీ తీసుకోండి. సరేలే, నీ ముద్దులు కూతురు ఎక్కడ? హలో, హాయ్, ఎప్పుడొచ్చారు? జస్ట్ వన్ మాజా. ఈ రోజు స్పెషల్ అంటే ఈ రోజు టమాటో బాత్ ఆ స్పెషల్ కాదే, ఈ రోజు నువ్వు చేయబోయే స్పెషల్ కోతి పని ఏంటి అని. మీ ఇష్టం, ఇక్కడున్న కస్టమర్స్ అందరిని సర్వర్స్ గా మార్చమంటారా, లేదా సర్వర్ చేత టిఫిన్ తినిపించమంటారా, ఓనర్ చేత పప్పు రుపించమంటారా? నీకే కనుక దమ్ము ఉంటే ఊతి మీద లిప్స్టిక్ ఉంటే వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు చెయ్యి. అయ్యా మీరేం దిగులు పడకండి. ఎంతేనా ఈ మాత్రం దానికి మూతి మీద లిప్స్టిక్ ఎందుకు? ముక్కు మీద పుడక చాలు. బెట్ ఎంత? 1000 రూపాయలు. డన్. మీ అబ్బాయికి సంబంధం చూసే పూజ నాది, ఇవి తినండి. ఎక్స్క్యూజ్ మీ. Yes. ఈ కర్చీఫ్ మీద? No, thank you. నేను తీసుకోవచ్చా? Oh, sure. Thank you. ఏంటి ఎలక దొరకని పిల్లిలా వెనకొచ్చేసావు, ఓడిపోయావా ఏంటి? నేనా? అటు చూడండి. నా పర్సు. అమ్మో నా పర్సు. ఏమయ్యా ఇంత బొట్టు పెట్టావు, పిల్లకర పువ్వు పెట్టావు, నా పర్సు కుట్టేయడం సిగ్గులేదా నీకు? నోరు పోయి, ఏం మాట్లాడుతున్నావు? కొట్టానంటే వాచి పోతుంది. వాచి పోతుందా? నా పర్సు కొట్టింది చాలక, వాచి కూడా కొట్టేస్తారా? అమ్మో నన్ను దొంగ అన్న చాలక, రా అంటావట్రా, నీ పిండం పిరుగులకు పెట్టా, నీ పర్సు కొట్టేశారట్రా. కొట్టేలేదు. లేదు లేదు లేదు. ఇదేమిటి చూడరా, మా స్పూన్ కూడా బ్యాగ్ లో పెట్టుకుంటారా? ఇవ్వు 1000 రూపాయలు.
చూడు నాతో పెట్టుకోకు. నేను తలుచుకుంటే మైక్ టైసన్ తో పాట పాడిస్తాను, మైకేల్ జాక్సన్ తో బాక్సింగ్ చేయిస్తాను, బిల్ క్లింటన్ కి బ్రిటిష్ లానికి పెళ్లి చేపిస్తాను. చీ నోర్మి పిట్టల దొర వాగుడు. పిట్టల దొర వాడేవుడే వచ్చే 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 బగ్గొచ్చే బగ్గొచ్చే ఎవడొచ్చే వెంకటరాముడు వచ్చే మా రాజ్యం. కూటలు లేని తుపాకి బట్టి మాటలతోనే కోటలు కట్టి తుపాకి బట్టి మాటలతోనే కోటలు కట్టి పూట పూటకు చాటడు గింజలకు ఎక్కడ తిరిగే పాట సారిని అయి మాటలకేమో పుభేరుని కూటికి లేని చేలుని మాటలకేమో నవాబుని పూటకు లేని గరీబుని నేనే వెంకట్రాముని నేనే పెట్టల ధరని నేనే వెంకట్రాముని నేనే పెట్టల ధరని అవ్వా ఒక పైసయ్యే అయ్యా జనగాసం పోయి అవ్వా ఒక పైసయ్యే అయ్యా జనగాసం పోయి కానే వందనా దిమి దిమి రాజా వందనన్న కానే వందనా దిమి దిమి రాజా వందనన్న. మహారాజా మహారాజా నా తుపాకి అంటే ఏమనుకున్నారు? ఓసారి అమీని సాబు తుపాకి నా తుపాకి పోటీ పెట్టుకుని హుస్సేన్ సాగర్ లో బారెత్తి అమీని సాబు తుపాకి అడుగుపట్టింది. నా తుపాకి మునుగుతూ తేలుతూ దూముకాడ తేలింది. గంత నెంబర్ వన్ తుపాకి మహారాజా. ఈ తుపాకి కోసం పాకిస్తాన్ ప్రధానమంత్రి 10 లక్షలు ఇస్తానని 10 సార్లు మానం వేసుకుని నా ఇంటికి వచ్చిండు. నేను ఇచ్చిందా? ఇయ్యలే మహారాజా. ఇక నేను పుట్టింది దేవరకొండ, పెరిగింది నల్గొండ, ఉండేది గోల్కొండ, ఆడక్క తినేది అన్నకొండ మహారాజా. ఉన్నది 30 ఎకరాల చెరుకు తోట సికింద్రాబాదుల ఉన్నది 60 ఎకరాల అంగూర్ తోట హైదరాబాదుల ఉన్నది 30 ఎకరాల చెరుకు తోట సికింద్రాబాదుల ఉన్నది. మోటార్లున్నయ్యన్నో సారు హోటల్లున్నయ్యన్నో మోటార్లున్నయ్యన్నో గాలి మోటార్లున్నయ్యన్నో మారుని కంపెనీ వాటా నేనే టాటా బిర్లకు పోటీలే. పాటలకే మొక్కు పేరుని కూటికి లేని చెల్లుని ఆ పాటలకే మొన్న బాబుని కూటికి లేని గరీబుని నేనే వెంకట్రాముని నేనే పెట్టల ధరని నేనే వెంకట్రాముని నేనే పెట్టల ధరని. మహారాజా మహారాజా నా ఆస్తిపాస్తులు చూసి నాకు పిల్లనెట్టమని ఎంతమంది వచ్చిండ్రో దేరిక. యాక్టర్లు వచ్చినాయి, డాక్టర్లు వచ్చినాయి, డైరెక్టర్లు వచ్చినాయి, కలెక్టర్లు వచ్చినాయి, కాంట్రాక్టర్లు వచ్చినాయి, కాంట్రాక్టర్లు వచ్చినాయి మహారాజా. ఇంకా చెప్పాలంటే ఇరాన్ నుండి తురుంఖానులు, సూరత్ నుండి సుల్తాన్లు, దుబాయ్ నుండి నవాబులు, మస్కట్ నుండి మంత్రులు, అమెరికా నుండి ఎందరో వచ్చిండ్రు. ఎందరు వచ్చినా నాకు ఎవరు నచ్చలేదు మహారాజా. ఇంకా నా అంత సందాలు చెప్పాలంటే మహారాజా నచ్చిన సుందరాంగుని అందరూ మెచ్చిన బాయి ఫ్రెండుని ఆసియాలోని జేమ్స్ బాండుని ఆంధ్రావనికే అందగాడిని అందరూ నచ్చిన సుందరాంగుని అందరూ మెచ్చిన బాయి ఫ్రెండుని ఆసియాలోనే జేమ్స్ బాండుని వరల్డ్లో రానేరే వండరు బాయిని నేనే హాస్యంలో రానేరే ఆల్రౌండరు నేనే అందంలో నా పందెం వేస్తే ఇంద్రుడు చంద్రుడు నేనేలే. మాటలకే మొక్కు పేరుని కోటికి లేని చెల్లిలే మాటలకే మొన్న బాబుని కోటికి లేని గరీబుని నేనే వెంకట్రాముని నేనే పెట్టల ధరని నేనే వెంకట్రాముని నేనే పెట్టల ధరని. తూటలు లేని బాగి బట్టి మాటలతోనే కోటలు కట్టి తూటకు చాటడు గింజలకు ఎక్కడే పాట సారిని నేనే వెంకట్రాముని నేనే పెట్టల ధరని ఒరెవరు నేనే వెంకట్రాముని నేనే పెట్టల ధరని. అవ్వా ఒక పైసే అయ్యా జరగాతం పోయి అవ్వా ఒక పైసే అయ్యా జరగాతం పోయి ఎలాన్ని కాసరగడ భక్తి. చెల్లమ్మా మూడు రోజులు వస్తారని వెళ్ళి 3 వారాలు అక్కడ తిరిగొచ్చేది. సారీ చెల్లమ్మా, అమెరికా అమ్మేసి కెనడా కొందాను వెళ్ళానా, మధ్యలో ఉరివాడు తగిలాడు అంతే, దారం కుదరడం లేదు. యదవా అబ్బా ఇంటికి వచ్చా కూడా ఏమిటి భాష కదా యదవ నాలిక. అవును ఇంతకీ మన మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినట్టు? ఫుట్పాత్ల మీద వేటకెళ్లారు, ఇంకా రాలేదులే. ఓహో అలాగా. అవును
ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు? ఎక్కడికంటే మా ఇట్రా చెప్తాను, ఏం తేవడంగిల్ల. నీకు పొల డబ్బా కొనడం కోసం పిఠాపురం వెళ్ళాను, తెలుగుం కోసం తిరుపతి వెళ్ళాను, అద్దం కోసం అద్దంకి వెళ్ళాను, గాజుల కోసం గంధవరం వెళ్ళాను, కాటిక్ కోసం కాజీపేట వెళ్ళాను. ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ ఎందుకన్నయ్య? ఎందుకేంటమ్మా, కాలేజీకి వెళ్ళిన నా చెల్లమ్మ ఎలా ఉండాలి? ఎందుకన్నయ్యా ఇంత కష్టపడతావు? ఎక్కడో తిరుగుతావు, ఎప్పుడు తెలుస్తావు, గాలిలో మేడలు కడతావు, ఈ ప్రపంచానికే రాసునంటావు. ఇన్ని తెలివితేటలుండి నీకేం మిగిలిందన్నయ్యా? చిరుగు బట్టలు, చెక్క తుపాకీ తప్ప మన వంచల్లో ఎవరికి లేనిది ఆడదాన్ని. నాకెందుకన్నయ్యా ఈ చదువులు? వజ్ర పుంగరం ఒకవేళకున్నా మొత్తం చేతికి అందావు అమ్మా. నిన్ను బాగా చదివించాలి, మంచి మొగుని తెచ్చి అత్తో రెండు పంపించాలి. ఈజిప్ట్ నుంచి రావడం? ఈజిప్ట్ నేను ఎందుకు వెళ్ళాను? ఈసారి నా టూరు థాయిలాండ్, పోలాండ్, మదర్లాండ్, స్విట్జర్లాండ్. మరి నాకు అక్కడ తగలలేదు. మరి అదే, నీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు నా ఫ్లైట్ ఎయిర్ లో ఉందిలే, అటుపంటి తింటూ కిటికీలో నుంచి తొక్కి కొట్టా, తగలలా? అరటి తొక్కతో కొట్టింది నువ్వు? ఎవడో ఎదవ అనుకుని వియత్నాం లో కొన్ని వెండి చెప్పి ఇసిరేశాను కదరా. చెప్పు సంగతి వదిలే. చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్లు ఇవ్వాలి కదరా, ఎంత సంపాదించా? చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్ల? అలగపాంట మీద బావగారు పెట్టాల్సిన బంగారు విమానం 300 కోట్లు అవుతుంది. బంగారు విమానం? ఏ ఎండి విమానానికి గోల్డ్ కోటింగ్ అయితే బోదా? పోద్ది పోద్ది, ఏదో రోజు గోల్డ్ పోయి ఎండి బయట పడుతుంది, అప్పుడు మా పరువంత సంఖ్య నాగిపోతుంది. ఓర్ నాయను, ఈ సంగతి ముందే తెలిస్తే చంద్ర మండలంలో ప్లాట్ల బిజినెస్ చేయడానికి కొన్న 100 ఎకరాలు కొండ మానేసేవాడిని కదరా. సర్లేగాను రే, నువ్వు ఇన్ని దేశాలు తిరిగావు కదా, నీ చెల్లెలకు పెళ్లి కొడుకుని మంచోడిని చూసావా? అన్ని దేశాలు పెళ్లి కొడుకుని చూశాను, కానీ అందులో చైనా మహారాజు కొడుకు మాత్రం చాలా బాగున్నాడు. చైనా వాడా? వద్దురా, వాళ్ళ కళ్ళు చెన్నై రా, రేపు మన ఆస్తి అంతా చూసుకోలేడు. నేను వద్దనుకున్నది వాడు కళ్ళు చూసి కాదు, కట్నం తక్కువ అడిగాయని. అబ్బా ఇంకా ఆపుతారా ఆకాశంలో మీ స్కేటింగ్? అన్నయ్య రేపు నీ పుట్టినరోజు కదా, ఏం స్పెషల్ ఉండమంటావు? నా పుట్టినరోజు అంటావు ఏంటి? నీ పుట్టినరోజు కదా. ఏ నీ పుట్టినరోజు కాదా? నీ పుట్టినరోజు కదా. నీ పుట్టినరోజు? మీ ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు రావడం నా చావుకొచ్చింది. ఏంట్రైది? మా అయ్య మీ దగ్గర చేసిన అప్పు అండి. ఈ అప్పు తీసేసి మీ దగ్గర ఎట్టి తాకిని మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. ఆహా, సరే ఇంత డబ్బు నీకు ఎక్కడది? మాకు ఒక గానో ఒక ఇల్లు ఉందండి. ఆ ఇల్లు అంటే మాకు బోల్డ్ అంత సెటిల్మెంట్ అండి. మా తాతల కాలం నాడుదండి, అది అమ్మేసి తీసుకొచ్చానండి. అడ్డెడ్డెడ్డెడ్డి వస్తాను. ఇల్లు అమ్మేస్తే పెళ్ళాం బిడ్డలతో ఎక్కడ ఉంటావురా? మూసినది ఉంది కదండి అయ్యా, ఆ డ్రైనేజీలో తెప్ప కట్టుకుని ఉంటావండి. నా దగ్గర నుంచి పోతే నీకు పని ఎవరిస్తారా? బస్ స్టాండ్ లో జీళ్ళు అమ్ముకొని బతుకుతాండి. వెంగళప్ప, నువ్వు పోతే నన్ను ఎవరు చూసుకుంటారా? చల్లని చేత్తో చల్లని మంచినీళ్ళు ఇచ్చే దిక్కి ఎక్కడుంది చెప్పు. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను? సరే, పోయే ముందు ఆఖరి సరిగా ఓ పని చెయ్యి. ఆ కుండ తీసుకెళ్లి నీళ్లు తెచ్చి ఇక్కడ పెట్టు. దాహ వేసినప్పుడల్లా నిన్ను తలుచుకుంటూ తాగుతా. అలాగే. నీ అమ్మకడు మరా ఆ కుండ పక్కన కొట్టా? అది కృష్ణదేవరాయల కాలం నాటి కుండ. రాయల వారే స్వయంగా మా తాతకి మంచి తాగడానికి ఇచ్చారు. దాని విలువెంతో తెలుసా? ఒక్క వరహ అంటే ఇప్పుడు 6,000. పాపం ఇంకో 5 ఏళ్ల వరకు దొరికిపోయాడు. కుండ ఖరీదు 6,000 అంటే 60 నెలల నీ జీతం అన్నమాట. అదేంటండి, ఇప్పుడే కదండి 5,000 ఇచ్చాను, 60 నెలలు ఏంటంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలా? నా పిచ్చి గాని, ఇంకా నేను 5 సంవత్సరాలు బతుకుతానండి. మీ దగ్గర పనిచేసేవాడికి అంతా ఇష్టం కూడానా? నేను చచ్చిపోతా. అదేం కుదరదు, బాకీ తీరేంత వరకు నువ్వు చస్తానన్న చావు. అనవసరమైన బరబర మానేసి శుభ్రం చేయి. దొడ్లో 100 సిమెంట్ బస్తాలు పెట్టించాను, 5 నిమిషాలు షెడ్ లో చేర్చు. 5 నిమిషాల్లో చేర్చాలా? సమాధానం చెప్పండి. మరి మా మమ్మీ ఐస్ క్రీమ్ కొనిస్తానండి, కొనిలేదు అందుకే వచ్చేసరిగా బాబు పెరిగినా బ్రెయిన్ పెరగలేదు. అవును, మా మమ్మీ నాకు వచ్చి ఎదురు చూస్తుంది, నేను వెళ్ళిపోతానే.
ఇడియట్. వీడెవడ మెంటల్? రండే. ఏమ్రా కాంట్రాక్టర్ కనకారావు, మా లింగంజీ కాంట్రాక్ట్ కి టెండర్ పెడితే ఆ కాంట్రాక్ట్ వానికి రాకుండా అడ్డం పడతాయి. నీకు ఖతం చేయనికి స్కీమ్ వేస్తాయి, యాసిడ్ స్కీమ్. ఏం చేస్తాయి అంటే ఎవ్రీడే నీకు 1000 cc అవుట్ స్కర్ట్స్ కి చెంబట్కని పోయే అలవాటు ఉన్నాయి. నువ్వు చెంబు ఒకడా పెట్టి చెట్టు చాటికి పోగానే నేను నీళ్ళ చెంబు తీసి యాసిడ్ చెంబు పెడతాయి. ఏం చేస్తాయి? నీళ్ళ చెంబు తీసి యాసిడ్ చెంబు పెడతాయి. లింగంజీ మార్నింగ్ మార్నింగ్ జాగింగ్ చేస్తున్నాయి. మార్నింగ్ ఒక నీ పిండా కూడా రాత్రి ఫ్రీగా వచ్చింది కదా, పార్టీలో తెగది అల్లారేసరికి కడుపంతా లసాకో బరబరా లసాకో బరబరా. లేకపోతే నీళ్ళు వచ్చి చావట్లేదు. అక్కడ బడా చెంబు ఇక్కడ పెట్టావా? అరే లింగంజీ, ఆ కనకారావుకి కథం చేయనీకి ఫస్ట్ క్లాస్ స్కీమ్ వేసినాయి. నేను ఎక్కడికి వెళ్ళొస్తాను, నువ్వు తీరిగా కూర్చుని ఇంకా స్కీమ్ పక్కా చేసుకో. అరే ఇంకా ఏం రెడీ చేసుకుంటుంది? 100 పక్కా స్కీమ్. ఇంకా కొంచెం సేపట్లా కనుక సేమ్ నీళ్ళెక్కనే చెంబట్కని పోతాయి. అంతే అవేమైతే ఒక పెద్ద అల్పు వినిపిస్తుంది. కారావుకి బదులు లింగంజీ అర్చినాయి. తర్వాత రామ్ గోపాల్ వర్మ ప్రాబ్లంలో పడ్డాడు. హిందీలో రంగీల సినిమా తీసుకో, సూపర్ హిట్ అవుతుందని చెప్పాను, తీసిండు. హిట్ అయిందా లేదా? మోహన్ బాబు కూడా గిట్లాగే పరిచయం అవుతున్నాడు. ఏం చెప్పమంటా ఎక్కడ అడిగాడు? పెద్ద చిత్రం తీసుకోమన్నాను. హిట్ అవుతుందా అని అడిగిండు. హిట్ ఏం కర్మ, హిస్టరీ అవుతుంది అని చెప్పాను. అయ్యిందా లేదా? అవుతుంది. హెలికాప్టర్ వెయిటింగ్ 10 rupees కొట్టండి. నమస్తే. ఎవరు మాత్రం? ఎన్నాళ్ళ నుంచి మీరు ఇలా కలుస్తున్నారు? సారు నా అబ్బాయి కాళ్ళకి సరైన చెప్పు లేట పడతానంటే వాడేదో బొబ్బ పెట్టుకుంటాడే తప్ప అతను ఇలాంటి వాడు కాదన్నయ్య. నేను అన్ని ఆలోచించి నువ్వే తీసేసుకున్నావు. వాడి కాలు తల్లిన బురద ఏకంగా నీ బుర్ర కంటింది. రేపు నీకేదన్నా అయితే వాడు తట్టుకోగలరా? నేను బతకగలనా? నిన్ను బతికించుకోవడానికి ఎంతో చేశాను, నేను ఇంకా ఎందుకు బతుకున్నాను నీకేమన్నా తెలుసా? నీ పెళ్లి గురించి గొప్పలు చెప్పింది మా ప్రేమ చూపించుకోవడానికి తప్ప, నిజంగా నిన్ను కోటేశ్వరుడికిచ్చి నేను ఎలా చేయగలవమ్మా? నిన్ను డబ్బున్న వాడికి ఇచ్చి చేయకపోవచ్చు, కానీ ఉన్నవాడికి నిన్ను పూలో పెట్టి చూసుకున్నవాడికి ఇచ్చి చేస్తావమ్మా. అలాంటి వాడి కోసం తిరిగి చూడలా వెతుకుతున్నా. నువ్వు వెతుకుతున్నా మనసున్న వాడికి డబ్బు ఉండకూడదా? చెప్పు, డబ్బు ఉండడమే నా తప్ప? నేను మనస్ఫూర్తిగా మీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాను. ఆమె అందం, అమాయకత్వం, మంచి మనసు ఇవి చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను తప్ప. నువ్వు అనుకుంటే సరిపోయిందా బాబు? మీ అమ్మ నాన్న ఒప్పుకోవాలిగా. ఒప్పుకోకపోతే వాళ్ళని ఎదిరించేనే ఒప్పిస్తాను. వద్దు బాబు, మీ నాన్నతో ఎలాగైనా సరే నేను మాట్లాడతాను. నువ్వే మాట్లాడతావురా? ఏంటన్నా, పొద్దున్న లిగిస్తే ఎన్నో కౌర్లు చెప్పి జనాలు మెప్పిస్తాను. ఆ మాత్రం 4 మాటలు మాట్లాడి చెల్లెలి పెళ్లికి ఒప్పించలేనా? ఒప్పిస్తాను. దండాలు దొరా? ఎవరు? నేను దొరా? పెట్టెలు దొరా? అయితే ఏంటంట? మా చెల్లి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను దొరా. అట్టగా ఏది మాట్లాడు? నాకు ఒకటే చెల్లి మహారాజా. చెల్లి అంటే చెల్లి కాదు మహారాజా. రక్త సంబంధ సినిమాలో నేను NTR అయితే అది సావిత్రి దొరా. బంగారు గజల సినిమాలో నేను నాయసర్ అయితే అది విజయనంద దొరా. నా చెల్లి పెళ్లి అట్టా ఇట్టా చేయను ద్వారా. బ్యాంకాక్ నుంచి బ్యాండ్ మాలను తెప్పిస్తా, కొరియా నుంచి కొబ్బరికాయలు తెప్పిస్తా, మలేషియా నుంచి మంగళసూత్రం తెప్పిస్తా, బ్రిటన్ నుంచి బియ్యం తెప్పించి ఉసిరి తగరలో పోయించి శుభ్రం కడిగించి ట్యాంక్ బండి కింద మంట పెట్టించి వంట తీస్తా. 2 lakh మంది దాకా తినచ్చు ద్వారా. పెళ్లికి పెద్దవాళ్ళని పిలిపిస్తా. జార్జ్ బుష్, బిల్ క్లింటన్, సద్దాం హుసేన్, పివి నరసింహరావు, జైల్ సింగ్, విపి సింగ్, గబ్బర్ సింగ్, బాబా సైకిల్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, మైకిల్ జాక్సన్, జానెట్ జాక్సన్, తూకేల్ జాక్సన్, జాకీ చైన్, సైకిల్ చైన్, మొత్తం పెద్దోళ్ళని పిలిపిస్తా. ప్రామిస్. చాలా బాగుందిరా, అన్ని చెప్పావు గాను రే, అసలు చెప్పలేదేట్రా? పెళ్లి పెట్టానండి ఫ్రాన్స్. సన్నాసి, నేను అడిగింది ఎంత పెద్ద పెళ్లికి పెళ్లి కొడుకు ఎవడు అని. పెళ్లి కొడుకు అండి? మీ కొడుకే. నిజమ్మ, ఇప్పటిదాకా చెప్పినవన్నీ జోకులు కాదు కానీ ఇది రా అసలైన జోకు. ఆఖరి జోకు ఆదర కొట్టేచ్చావు. అటుకుపో 10 rupees నోటు. నేను వచ్చింది డబ్బుల కోసం కాదు బాబు, పెళ్లి మాటలకు. ఎట్రా? మా చెల్లెళ్ళు మీ కొడుకు ప్రేమించుకున్నారంట.
మా చెల్లెల్ని మీ ఇంటి కూడలు చేసుకోమని బతిమాలుకున్నాను వచ్చాందోరా. నరికి పోగులు పెడతా, ఇంకోసారి తప్పుడు కొత్త కూర్చోబట్టే ఎంత ధైర్యం రా నీకు. నీ ముష్టి చెల్లెల్ని కోటీశ్వరుడు కొడుకు కట్టబడదామని వచ్చావా? ఏయ్, వారికి 25 లక్షల పైనే కట్టనిస్తామని వస్తున్నారా తెలుసా? అంత మాట అనకండి బాబు, నా చెల్లెంటే నా ప్రాణం బాబు, దానికోసం ఇవ్వగలిగింది ఏం బాబు? ఏమైనా ఇస్తావు? నా ప్రాణం ఏమనిస్తాను బాబు? ఛా, ముష్టి కన్ను మూస్తే అంత తెరిస్తే అంతరా. ఇదిగా నీ జన్మలో నువ్వు ఆ రేంజ్కి రాలేవు గాని నీ బతుక్కి 1,000 చాలు, పట్రా. 1,000 చూసావా, మాటింటూనే కరెంటు సాకుంటూ కాకిలాగిపోయావు. బాగా గుర్తుంచుకో, నీకు 4 రోజులు టైం ఇస్తున్నా, వచ్చే నెల 1వ తారీఖు లోపు 25,000 పట్టరా. నీ చెల్లెలికి నా కొడుకుతో పెళ్లి తప్పకుండా జరిపిస్తా. ఒకవేళ డబ్బు తెచ్చాక పెళ్లి చేయకపోతే బాబు? చెప్పుచ్చు కొట్టు. వద్దులే బాబు, డబ్బే తెస్తా. నీ పెళ్లి ఖాయమైందమ్మా. మరి పెళ్ళి ఎప్పుడు అన్నారా? 4 నెలల ముహూర్తం ఎప్పుడు కుదిరితే అప్పుడు పెడతా అన్నారు. ఈ సుభార్త నేను చెప్పేదాన్ని వచ్చానమ్మా. వస్తానమ్మా, 25,000 సంపాదించాలి. ఆగరా, 25,000 ఏంట్రా? కట్నం అడిగారా అన్నయ్య? చచ్చా, లేదమ్మా, కట్నం అడగలేదు కాబట్టి పెళ్ళేనే ఘనంగా చేయాలి కదా. పెళ్ళంటే మాటల బాజాలు, భజంత్రీలు, భోజనాలు, శుభలేఖలు, ఈశాన్య నుంచి తొందరపడాలి, లేకపోతే టైం సరిపోదు. ఆ సంచిలకి. అయ్యో, భుజం మీద చొక్కా చిరిగిపోయింది అన్నయ్య. ఇది చిరిగింది కాబట్టి పిట్టల దొర ఒంటి మీదకి వచ్చిందమ్మా, లేకపోతే పొరలో ఒంటి మీద కులికి. ఒరేయ్, ఓ పని చెయ్యి, ఈ మహారాజా కోటేసుకెళ్ళి. ఇది బొబ్బిలి మహారాజా ఇచ్చింది, దీంట్లోనే మా అయ్యని చూసుకుంటా భద్రంగా దాచుకున్నా. ఇది తీసుకెళ్ళు. ఒరేయ్, ఆ టోపి కూడా తీసేయ్. అయితే నీకు 25,000 కావాలన్నమాట. నాకు తెలిసిన చోట వాచ్మెన్ జాబ్ ఖాళీగా ఉంది, రాత్రిపూట జాబ్ చేస్తుంటూ పగలు నీ ప్రతం చేసుకో. వాచ్మెన్ జాబ్ చేసుకుంటే ఏమొస్తుందా బా? అక్కడే పెప్పులు కాలేశావు, వాళ్ళు నెలకు 5,000-6,000 తక్కువ ఇవ్వరు. 5,000? అవును, వాళ్ళది రాజ కుటుంబం, డబ్బు మంచి నీళ్ళ ఖర్చు చేస్తారు. ఇదిగో అడ్రస్, వెంటనే వెళ్ళు. పిఠాపురం రాజా వారు ఇంకా రాలేదేమిటి? అవతల పెళ్లి చూపులకు ముహూర్తం మించిపోతుంది. పాన్ సాబ్ సుబ్బారావు గారు చెప్పాడుగా అన్ని భారీగా ఉంటాయని. నిజమే, అరుగో విచ్చేశారు. రండి రండి రండి, ఆలస్యంగా ఏం చేశారు? అవునవును, జపాన్ లో టిఫిన్ చేసి అమెరికా వెళ్ళి టీ తాగి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. రండి రండి. బావగారు వచ్చాం, హీరోగా ఉన్నారు కదక్కా. కింద కూర్చుంటారా? ఏంటి పైన కూర్చోండి. నువ్వు అల్లుడు గారికి షర్బత్ ఇవ్వమా. నచ్చిందంటున్నారు, కట్నం ఎంత కావాలో అడగండి. ఇంతకు మీకెంత కావాలో చెప్పలేదు. 2 పోట్ల తిండి పెట్టి 5-6 ఇవ్వండి. ఇదేమిటండి పెట్టి 5-6 ఇవ్వమంటారేమిటి? ఈ కారం పెళ్లిళ్లకు ఒంటిపూట భోజనమే కదా, వాళ్ళ బంధువర్గానికి 2 పూటలా భోజనాలు ఏర్పాటు చేయాలంటున్నారు. కట్నం కింద 5-6 కోట్లు అడుగుతున్నారు. అయితే మేము రెడీ. మరి ఇతర లాంఛనాలు? లాంఛనాలు కూడా అసలు ఎడ్యుటీ, పరుపు దిండి దుప్పటి, ఓ ఫ్లాష్ ఉన్న టీ ఇస్తే చాలు. చూడబోతే బావగారు పెళ్లికి ముందే ఫస్ట్ ఎయిడ్ కాన్సిల్ ఉన్నారే. ఇంపార్టెంట్ పరుపు దుప్పటి ఏర్పాటు చేస్తాం. పరుపు మీద తిరగడానికి కాశ్మీర్ నుంచి గులాబులు తెప్పిస్తాం. పారు నుంచి పరుపు, కాశ్మీర్ నుంచి పువ్వులా? సరే, నీ ఇష్టం. ఇంతేనా, ఇంకేమైనా కావాలా? ఓ టార్చ్ లైట్ కూడా కావాలండి. టార్చ్ లైట్? అదే, కరెంట్ పోతే లైట్ వేసి చూసుకోవడానికి. అసలే నాకు కొత్త కదా. మొత్తానికి అబ్బాయి రెట్టికుడే. పిఠాపురం జమీందారులా మజాక. అబ్బో, ఎడ మీద మీ పందిరి మంచం రెడీగా ఉంది, ఆ మంచం మీదే తరతరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది. ఓహో, అయితే ఇప్పుడు డ్యూటీ మంచం మీద అన్నమాట. మంచమా? ఏది మంచం సార్ చూపిస్తారా? అది ఓటితో గట్టితో తేల్చుకుంటారు. హలో, పిఠాపురం జమీందార్ గారా? రైట్, లేట్ అయిందా? అయితే త్వరగా మంచం చూపించండి, డ్యూటీ ఎక్కుతా. ఇంతకు ఎవర్రా నువ్వు? వాచ్మెన్ ఉద్యోగానికి వచ్చిన పిట్టల్ లోపల. పిట్టల్ తర్వాత పిఠాపురం జమీందారు కాదనమాట? కాదు. ఎంత బిల్డప్ ఇచ్చావరా వేతవా? ఒరేయ్ ఒరేయ్, నిన్ను ఇప్పుడే గంత పేల్చి చంపేస్తా. పాప, ఆ రోజు నువ్వు హాస్టల్కి వచ్చినప్పుడు పెద్ద డాష్ పెట్టి పడతాడే వాడు. ఆ రోజు కాంప్లైంట్ బాయ్ లాగా యాక్ట్ చేసి తప్పించుకున్నాడు కదూ,
ఈ రోజు వాడికి ఇస్తాను పెద్ద MRF టైర్. ఇప్పుడు చూడండి పోలీసోడ మజాక సినిమా. ఇంకా వాడిని కొట్టట్లేదంటే ఫస్ట్ హ్యాండ్స్ అప్ అంటాడే. కత్తులతో కదరా హ్యాండ్స్ అప్, తుపాకీతో హ్యాండ్స్ అప్. ఒక్క నిమిషం, లెట్ మీ చెక్ అప్. ఎరా నువ్వు చేతులు ఎత్తవేంటి? ఎవా ఏం చేస్తాను, టిఫిన్ చేస్తాను కదా సార్, నువ్వు చెప్పావు కాబట్టి చేతులు ఖాళీ లేవు, ఖాళీ ఎరా ఆటలాడుతున్నావా, ఎత్తు చేతులు ఎత్తు. ఇద్దరిద్దరిని కలిపి అందరిని కట్టేయండి రా. దృష్టి పట్టి రాదే పండుగ నాడు కూడా పాత ముగ్గుడే. ఏంటి మీరు నిలబడుతున్నా, నన్నేం చేయమంటావు? అయినా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. అబ్బా లక్ అంటే వాళ్ళదే, మనిద్దరిని కట్టేసాడంటే వేస్ట్ గా చిచి. With a burning desire, yeah. Come on, come, 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 come on, baby, won't you be my girl? Come on, girl, let me rock your world. Rave, rave, rani, kuma, rave. Bastara, bastara, bastara. Uriya, luge, vaya, ranu, ive. Istara, istara, istara. Appappa, back.
అనుకున్నారు? ఓసారి ఇమాజినేషన్ లోకి వెళ్ళాంలే. గొప్ప పని చేశారులే, కానీ వెళ్ళింది చాలు, వెనక్కి రండి, ఇంటికెళ్దాం, పదండి. రే, మన క్యాండిడేట్స్ అందరూ కబడ్డీ పోటీలో పాల్గొంటున్నారా? ఛ, ఆడాళ్ళ పోటీ అయిపోయిందిరా, మొగాళ్ళని కూడా ఆడనిచ్చి మనకు ఆడాళ్ళతో పోటీ పెడితే భలే మజాగా లిమ్కాగా ఉండేదిరా. మజా లిమ్కాయే కాదు, మనం ఆడితే ప్రైజ్ కూడా థమ్స్ అప్. అయితే నాకు 5,000 ఒక్కొక్కలా? ఛ, 5,000 రూపాయలు మేము నీకెందుకు ఇస్తాం మోహన్ బాబు? ఛ, ఇవ్వకపోతే ఆడాళ్ళతో కబడ్డీ ఆడే ఛాన్సు మీకు నేనెందుకు ఇస్తాను మోహన్ బాబు? ఏంటి, ఆడాళ్ళతో కబడ్డీ ఆడే ఛాన్స్ నువ్వు మాకిస్తావా? ఎలా బాబు? మరదే ప్లాన్ అంటే. ప్లానా? ఏది చెప్పు చూద్దాం. మీరు? నేనా? ఇట్లా బొరుసా, నాకు బొమ్మ కావాలి. అదేనండి, తమరు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కుండపాలు కొట్టాను కదండీ, దాని తాలూకా 6,000 అండి. అది 5,000 అండి, పైన 1,000 రూపాయలండి. అన్నట్టు ఉన్న కొంప కాస్త మొన్న మధ్యన అమ్మేసిన ఉన్నాం, మళ్ళీ ఈ డబ్బు ఎక్కడది? మళ్ళీ నాకు ఇంకో దరిద్రం కలిసి వచ్చిందండి. మా మావకు ఒక ఇల్లు ఉందండి, నా పెళ్ళాన్ని తప్ప మా మావకి ఇంకెవరు లేరండి. భగవంతుడి దైవాలు వాడు నిన్న చచ్చిపోయాడండి, ఇవాళ ఆ ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చారండి. నువ్వు ఎట్టి చాగిరికోదండవు నన్ను వదిలేదురు బాబు. నువ్వు అంత గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. సర్లే, నువ్వు పోతే నాకు మాత్రం ఎవరున్నారు? ఆ టీవీ ఇక్కడ పెట్టేళ్ళు. టీవీయా? రేటు 5,000 రా. 5,000? అయ్యో, 5,000 చేసినా మీ పెట్టి జాగ్రత్త తండ్రి, నా వల్ల కాదు నన్ను వదిలిపెట్టు బాబు. మరదే మనిషి నాకు అంత అనుమానం పనికిరాదు. ఏదవన్నారు ఏదవని. సర్లే, పోతే ఏసీ ఆన్ చేసిపో. ఏసీయా? అదెంత అండి? ఎంత? 35,000. 35,000? తండ్రి, 2 జన్మలు సేవ చేసినా మీ పెట్టి జాగ్రత్త తీరదు నాయన, మీ పాదాలు పట్టుకుంటాను నన్ను వదిలిపెట్టు బాబు. అమ్మో, ఏసీ నా వల్ల కాదు తండ్రి. దురద పెడుతుందిరా, కసుకోకరా. గోకటంలో ఫిట్టింగ్ ఏముంటదిలే. ఎక్కడ గారు? ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ అండి. అది కింద తడి తగులుతుందండి రా.
నీళ్ళు ఏమైనా పడ్డాయేమో చూడు. నీళ్ళు వేగారు అడిగేటప్పుడు ఏమైనా పడ్డాయేమో. గోగిన గీగిన నీ చెయ్యి చెయ్యిరా. దుంప దగ్గర ఇక్కడ చేమలు కుడుతొస్తున్నాయి రా. చేమలు లేవండి. పైకిరా ఇంకా పైకండి ఇంకాస్త ఇంకా పైకి. హలో నమస్తే. నమస్తే. బాక్సింగ్ పోటీలో పాల్గొంటావా? ఈ పర్సనాలిటీతో నేను ఫైటింగ్ చేయాలా? ఊరుకోండి సార్. జస్ట్ ఫ్రెండ్లీ ఫైట్ అంతే. ఫ్రెండ్లీ ఫైటా అంటే? అంటే నువ్వు నా చేతిలో ఓడిపోయినట్టు నటిస్తావు, ప్రైజ్ మనీ 50-50. ఇది ఏదో బాగున్నట్టుంది. నన్ను కొట్టరు కదా? కొట్టరు. ఎప్పుడు? ఇప్పుడే. అయితే పదండి. అది కాదు, నేను మా ఇంట్లోంచి డబ్బు నగలు ఎత్తుకొచ్చేసాను. మనం ఎటైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. మరి వీటి సంగతి ఏం చేద్దాం? సార్ ఏంటి సార్ అది? ఇది మహిమ గల మంత్రదండం. ఓహో, దీని మహిమ వల్ల ప్రతిసారి నేనే గెలుస్తా వస్తా. అలాగే సార్. ఇది మహిమ గల మంత్రదండం, దీని మహిమ వల్ల ప్రతిసారి నేనే గెలుస్తా. టైసన్తో ఫైటింగ్ చేయాలి పద. నేను చేయాల్సింది జాక్ టైసన్తో కదే. చివరికి మిగిలింది నువ్వేనా? పద పద. Come on!
డబ్బు తెస్తేనే పెళ్లి అన్నారు కదండి, నా చెల్లి పెళ్లి కోసం ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకొచ్చానండి. నువ్వు రా అన్నవంటే అన్నమాట నిలబెట్టుకున్నావు, నువ్వే గెలిచావు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నావు అండి? పెట్టుకున్నావు, పంచాంగం చూసి చెప్తా. అలాగే మా నాన్న నిన్ను 25,000 కట్నం అడిగాడా, మరి ఆ విషయం నాకు చెప్పలేదేంటి? ఇందులో చెప్పడానికి ఏముందండి, ఆడపల్లి వారు అన్నాక తప్పు కదా. నువ్వు ఆడాళ్లతో కబడ్డీ ఆడింది, టైసన్ తో బాక్సింగ్ చేసింది ఎందుకేనా? అవునండి. మీరిక్కడ? ఈ అమ్మాయి నా చెల్లెలు. అరే లింగంజీ, పెళ్లి వారికి తీసుకొని వచ్చినాయి. అర్రే పెళ్లి వారు వచ్చారే, రండి రండి. పెళ్లి వాళ్ళు ఎవరికి? ఎవరికంటరా, నీకే. వీడేనండి మా అబ్బాయి. నాకు పెళ్లి వాళ్ళు రావడం ఏంటనా? ఏంటి బాబు ఇదంతా? ఎందుకని నువ్వెవరు బాబు? అదేంటి బాబు, ముహూర్తాలు పెడతాను ఇంతకు ముందే కదా లోపలికి వెళ్ళారు. ముహూర్తం ఏంటి? 25,000 ఇచ్చాను కదండి. 25,000? ఇదేడ్రు? అదేనండి పెళ్లికి. పెళ్ళ? ఎప్పుడు పెళ్ళి? నా పెళ్లి కదండి, మా చెల్లి పెళ్లి మీ అబ్బాయితో. అసలు ఎవర్రా వీడు? దొరా ఏంటి మోసం? మా చెల్లిని మీ కొడుక్కి ఇవ్వడానికి కట్నం కింద 25,000 ఇచ్చాను కదా దొరా. ఏమిటండి ఇది, మమ్మల్ని పెళ్లి మాటలు పిలిచి వీడెవరి దగ్గర 25,000 తీసుకోవడం ఏమిటి? మీరే అన్నారు కదండి ఆడెవడో అనామకుడని, అట్లాంటి వాడి దగ్గర నేను 25,000 తీసుకోవడం ఏంటి? మీరు నమ్మేట వినా రై, అదేదో ముస్టోళ్ళగా ఉన్నాడు, 10,000 పంపించు. ఏమండి తమాషాగా ఉందా? నిజం చెప్పండి, మీరు నా దగ్గర 25,000 తీసుకోలేదు. నీకు తమాషగా ఉందా? నీ ముష్టి మొఖం దగ్గర నేను 25,000 తీసుకోవడం? అసలు నీ జీవితంలో ఎప్పుడైనా 25,000 చూసావా? అన్న ఏమిటి అన్నయ్యం, ఇప్పుడే నువ్వు అతని దగ్గర 25,000 తీసుకున్నావు? నువ్వేంటి రా జెండకు వడదప్ప తగిలిందా అంటే మాట్లాడుతున్నావు? ఇంత మోసం ఏంటి డాడీ, మీరు 25,000 తీసుకోలేదు? నువ్వు వెళ్ళి ఆ పిట్టలు గింజలు వేసుకుంటావా? పెళ్లి వారంటే నిజం అనుకుంటారు. వింటే ఏమిటి? విన్నాం పదండి. లింగంజీ పెళ్లి వాళ్ళు పోతున్నాయి. ఆ పోనీ, ఈ బోడి సంబంధం కాకపోతే దీని బాబులని సంబంధం తీసుకొస్తా. నీకు ఆ శ్రమ కర్లేదు, నా పెళ్లి తన చెల్లెలతో ఈ రోజే జరుగుతుంది. చన్నరమ్మయ్య ఆ పని ఏదో నువ్వే చెయ్యి. ఏం కూర్చోవరా రై, వెళ్ళిద్దరు లోపల మరై. చల్ నకరాలు చేస్తున్నాయి. నీకు బాప్ నాకి బాసు. మా చెల్లి పెళ్లి కోసం ఎంతో కష్టపడి ఆ డబ్బు సంపాదించాను, ఆ పెళ్లి ఆపకండి దొరా, నీకు దండం పెడతాను. నీ ముష్టి బుద్ధి ఒక చెల్లెలు, దానికి నా కొడుకుతో లవ్వు, ఏదో రకంగా వాళ్ళ ఇద్దరికి లింక్ పెట్టి ఈ ఆస్తి మొత్తం కొట్టేద్దాం నీ ప్లాను. బయటికి వరా. పాపం ఆ పిట్టల ధర అంత కష్టపడి 25,000 తీసుకొస్తే నాన్న ఇంత మోసం చేస్తాడా? నాన్న నన్ను ఏం చేసినా సరే నేను ఖచ్చితంగా మల్లీశ్వరిని పెళ్లి చేసుకుంటాను. నువ్వా? నువ్వెలా వచ్చా ఈ టైంలో? ఇలా వచ్చావేంటి? నువ్వు ఒప్పుకుంటే ఈ పెళ్లి రేపు గుండె జరిపిస్తానని చెప్పడానికి వచ్చాను. తప్పకుండా రా. రై ఆ తాళం చెబెట్టు. నాన్న వస్తున్నట్టు. ఎక్కడ దాక్కో? ఎక్కడ దాక్కోను? ఇలా రా, ఇక్కడ దాక్కో. ఏంట్రా అట్టే కుడుతున్నారు? కొత్త సోఫా కదా, కొంచెం స్ప్రింగ్ యాక్షన్ ఎక్కువగా ఉంది. అదే సంగతి, కాఫీ రా. భోజనం అంటే ఇలా కాఫీ అంటే వద్దు. మీ ఇద్దరికి బుద్ధి రావాలంటే ఇవాళ మీకు భోజనం కట్, కాఫీ తాగండి. అయ్య గారు మీకు ఫోన్ అండి. Bye.
లింగంజీ, నీకి కొడుకుకి పాగాలు చేస్తాలన్నీ చేస్తాయి. తీసుకుంటాయి, మీకి కాఫీ తీసుకుంటాయి. వదులు కాఫీ. కాఫీ తీసుకో. పగచ్చా పైకి పైకి కొంచెం కిందకి కాఫీ మంచిగా ఉన్నాయి. ఒక్క కాఫీ రెండు చేతులతోనే తాగుతాయి. మాకిప్పుడు భోజనం వద్దు, నువ్వు వెళ్ళు. ఇంకా రాకు. సారీ వెంకటరావుడు. మా నాన్న వచ్చేసరికి ఏం చేయాలో తోచగా నా గుండెల మీద కూర్చున్నారన్నమాట. మీ ఇద్దరు ఏం చేస్తారో నాకు తెలీదు. రేపు నీకు మా చెల్లి గుళ్ళో పెళ్ళి, మీ ఇద్దరు ఆగా సరే వచ్చేయాలి. ఆ సంగతి ఉంటాను, నువ్వు వెళ్ళి నీ ఏర్పాట్లో ఉండు. అయ్యా, పెళ్లికి ఎవరు రాలేదేమిటండి? శుక్లాంబరం విష్ణు శుభలేఖలు కొట్టించలేదండి. కనీసం బ్యాండ్రాలం కూడా పెట్టించలేదేమిటండి? శశివర్ణం చతుర్భుజం ఎప్పుడు వస్తుందని? ఇది రహస్యంగా జరుగుతున్న పెళ్ళి అండి. అదే సంగతి. టైం అయిపోతుంది. నాన్న ఆ బట్టలు ఏంటి బాబు ఇంత లేటు? అన్నం తప్పించుకునేసరికి ఇంత టైం పట్టింది. సరే ఈ బట్టలు మర్చిపోయి వెళ్ళి. గౌరీ దేవత నారాయణ మాధవ గోవింద విష్ణు మా పెళ్ళి నువ్వు ఆపలేవు. నీ చెల్లి బతికే కథరా, నీ బతుకు నాశనం చేస్తాను. అసలు వస్తాడరా ఇంతో చెడు. ఈసారి మిమ్మల్ని కిటికీలేని గదిలో పెట్టి తాళం పెడతా. గదిలో వేసి లసాగా బరబరా. మంచి పని చేశాను, ఇన్నాళ్ళకి తగిన శాస్తి జరిగింది. అక్కడ వెంకటరావు పరిస్థితి ఏమిటో వెళ్ళి హాస్పిటల్ తీసుకుందాం. సంగతి చూసుకోరా, చచ్చుంటావు. నేను చచ్చిపోలేదు. ఎక్కడికి రా. చెల్లమ్మ పెళ్లి చేయాలి. చెల్లమ్మ పెళ్లి, దాని పెళ్లి కోసం చూస్తావుట్రా. చెల్లమ్మ పెళ్లి కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు. బయలుదేరాడు పెద్ద అన్నగారు. అసలు అది నీ చెల్లెలే కదా బా. ఏంటనా ఏమను మళ్ళీను? అవునరా, నా కూతురే కాబట్టి నీకు చెల్లెలట్ట అయిందా? కూతురు గాని కూతురు పెళ్లి కోసం నా కడుపు పుట్టిన బిడ్డ తనకు తానే చుట్టూ పెట్టుకుంటుంటే విషం లాంటి ఆ నిజాన్ని ఇంకా గొంతులోనే దాచుకోవడానికి నేను పరమశివుణ్ణి కాదురా. ఇది పుడుతూనే తండ్రిని పోగొట్టుకుంది. దీన్ని పురిటికి అందుగానే నా చేతుల్లో పెట్టి తల్లి జైలు పాలైంది. అప్పుడే మీ అమ్మ కూడా చచ్చిపోయింది. దీన్ని ఎవడి కొడుక్కిచ్చి నువ్వు పెళ్లి చేయదలుచుకున్నావు? ఆ ఎదవేరా దీనంతటి కారణం. Thank you.
ఎవరయ్యా మీరు? ఏమైంది? అన్నయ్య ఆస్తి కోసం నా భర్తను చంపుతున్నాడు, నన్ను నా బిడ్డను కూడా చంపేలా ఉన్నాడు. మీ పుణ్యం ఉంటుంది, వాడికి అంటపడకుండా నా బిడ్డను ఎక్కడైనా తీసుకెళ్ళండి. మాణిక్యం ఇలా జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళి ఎవరైనా డాక్టర్ బాబుని తీసుకొస్తా. ఎన్నాళ్ళించి జరుగుతుంది బావతో మా బావకి నీకు మధ్యన? ఏమిటి అన్యాయం? అన్యాయమేనమ్మా, ఎన్నాళ్ళ నుంచో వాళ్ళిద్దరికి మధ్యన ఉన్న భాగవతం ఇని బాధపడ్డావు, ఇవాళ కల్లారా వాళ్ళ అక్రమ సంబంధం చూచావు, అందుకే కాల్ చేసావు. తప్పుద్దా? నువ్వే చంపావని పోలీసులు చెప్పి నువ్వే జైలుకి వెళ్తున్నావు. అట్ట జరగలేదు అనుకో, వాళ్ళ బాడీలతో పాటు నీ బాడీయే కాదు నీ బిడ్డ బాడీ కూడా శ్మశానంలో మీట్ అవుతుంది. అలా తల్లిపోయి చెల్లి వచ్చింది నీకు. ఈ పిల్ల పుట్టినరోజు ఏదైనా మీ ఇద్దరు తల్లి లేని బిడ్డలని, మీ ఇద్దరు ఒకే ప్రాణంగా ఉండాలని, ఇద్దరు పుట్టినరోజులు ఒకటేనని అబద్ధం చెప్పాను మీకు. మా అమ్మ ఇక్కడుంది, జైల్లో ఉందమ్మా. 14 ఏళ్ళు శిక్ష అనుభవించాక కూడా ఆవిడ బయటపడకూడదని ఆ శంభులింగం గాడు ఆవిడ పిచ్చిదని దొంగ కాగితాలు పుట్టించి 10 ఏళ్ళు పిచ్చి ఆసుపత్రిలో చిత్రహింసలు పెట్టించాడమ్మా. ఆ తర్వాత ఆవిడ తనకు పిచ్చి లేదని నిరూపించుకున్నాక కూడా అక్కడి నుంచి తీసుకెళ్లి మళ్లీ జైల్లో వేయించాడు. చెయ్యని నేరానికి ఆ తల్లి ఇంకా 4 ఏళ్ళు శిక్ష అనుభవించాలమ్మా. అమ్మా మాల్తమ్మా, నీ కూతురు వచ్చిందమ్మా. అసలు నా గురించి వీళ్ళకి ఎందుకు చెప్పు? ఇదంతా మా అన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా? తెలుసు గనక ఇన్నాళ్ళు నీకు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నానమ్మా, కానీ ఇప్పుడు చెప్పక తప్పటం లేదు. నీ కూతురు నీ అన్న కొడుకునే ప్రేమించిందమ్మా. నా కొడుకు వీళ్ళిద్దరి ప్రేమను పెళ్లిగా మార్చాలని పట్టుబట్టి చేతిలో చావు దెబ్బలు తిన్నాడమ్మా. అయినా మూర్ఖంగా పెళ్లి చేస్తానంటున్నాడు, ఇంకా ఈ నిజాన్ని దాచలేనమ్మా. అయ్యో, ఇదంతా రాక్షసుడికి తెలిస్తే నా కూతురు ఏమైపోతుందో. నువ్వేం భయపడకమ్మా, నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే నా చెల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను. నీ కూతురికి ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను, అది ఇష్టపడే వాటితోనే దాని పెళ్లి నేను జరిపిస్తానమ్మా. నీ అన్న దుర్మార్గుడు గాని అల్లుడు చాలా మంచివాడమ్మా, నీ కూతురు నేను గుండెల్లో పెట్టుకు చూసుకుంటాను. అంతే కదమ్మా, త్వరలో నేను జైల్లో నుంచి విడుదల చేయిస్తాను. అదంత సులభం కాదు, ఎప్పుడో జైలు శిక్ష పడ్డా ఆమె ఇప్పుడు విడుదల అవ్వాలంటే ఒక్కటే మార్గం. ఏంటి సార్ అది? ఆ శంభులింగం నిజాన్ని తన నోటితో చెప్పి తనే నేరస్తుని ఒప్పుకోవాలి. ఒప్పుకునేలా మే చేస్తాం, మా మీద వదిలేయండి. ఉంటాం సార్. విష్ ఆల్ ద బెస్ట్. నమస్తే. బావా, నా చెల్లి పుట్టుతోనే గొప్పింటి బిడ్డగా పుట్టింది, దాన్ని గొప్ప మగుని తీసుకురావాలని కదలకన్నాను, కానీ అదే గొప్ప మగుని వెతుకుంది. నాకు చాలా ఆనందం ఉంది బావా. ఇన్నాళ్ళు నీ చెల్లి లాస్ని అనుభవిస్తూ మేము గొప్పవాళ్ళగా కులుకుతున్నాం. అందుకు చాలా సిగ్గుపడుతున్నాం. ఇక నుంచి మా ఆస్తంతా మీదే, రండి మా ఇంటికి వెళ్దాం. ముందు మీ నాన్న తన నేరం తనే ఒప్పుకునేలా చేయాలి. తప్పకుండా ఒప్పిస్తాం. అందుకు మమ్మల్ని ఏం చెప్పండో చెప్పు రాముడు. చెప్తాను. ఎవరిని ఏ మోసం చేయకుండా మాటలతో అందరిని నవ్వించే ఓ నిరుపేద పిట్టల ద్వారా తనకే గాని అన్యాయం జరిగితే ప్రతీకారం ఎలా తెచ్చుకుంటాడో చూపిస్తా. మళ్ళీ డబ్బు ఎక్కడదరా? ఎక్కడదంటే ఏం చెప్పమంటారండి? చెంబులు తప్పాళాలు, మా ఆవిడ చెవులు దిద్దులు, కాళ్ళ పట్టీలు, వేళ్ళ మెట్టలు, చివరికి మంగళసూత్రం కూడా అమ్మేసి మీ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తున్నానండి. నన్ను ఇందులో ఇరికించకండి బాబు. సరే
డబ్బు మోహన్ కొడు నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే నేను ఏం చేయగలను చెప్పు. అయినా ఎన్నాళ్ళు ఈ ఇంటిని నీ సొంతింటిలా చూసుకున్నావు కదరా. మళ్ళీ ఇరికించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడన్నా అంత బూజు కనపడితే ఊరుకునేవాడివా? అది కదా కదా రాయ్, అక్కడ కాస్త బూజు ఉన్నట్టుంది, పోతూ పోతూ అది కాస్త తులిపేసిపో. ఏమండి ఇప్పుడు బూజు తులిపోనే కదా మీరు నాకు చెప్పింది. అవునరా, అదిగో ఆ బూజు తులిపే కర్ర అక్కడ ఉంది తీసుకో. అయ్యా అది మామూలు బూజు కర్రే కదండి, ఏ వెండిదో బంగారుదో కాదు కదా. చెప్పగా యాదవానుమానాలు నువ్వు నో, మనం నువ్వే కదా 4 రూపాయలు పెట్టి తీసుకొచ్చావు. అవునండి అయ్యా, నేనే కదా కొంత తెచ్చాను, ఇప్పుడు పర్వాలేదండి అయ్యా, వస్తానండి అయ్యా. నేను చస్తే వదలను. హలో ఎవరు? సేట్ చమన్ లాల్ గారా? నమస్తే జీ. అచ్చా హే, ఆప్ కైసా హే? ఆ ఏంటి 50 తులాలా? అర్రే నా దగ్గర ఇప్పుడు అంత లేదే, ఒక 5-6 తులాలు అయితే వెంటనే అడ్జస్ట్ చేయగలను. అసలు మా వాడిని ఇప్పుడు ఆ పని మీద అట్టి పెట్టా. ఆ అలాగే వెంటనే పంపించేస్తాను. ఆ మీరే కాగారు వెంటనే పంపించేస్తా. నమస్తే, రామ్ 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 రామ్. అయ్యగారు వెళ్ళొస్తానండి. వెళ్ళదులే గాని నువ్వు దులిపిన బూజు ఇక్కడ తీసుకొచ్చి పడేసిపో. పూజ చేసుకుంటానండి, ఆ మురిక్కాలలో పడేసి. బూజు మురిక్కాలలో పడేసావా? అదేంటండి అంత ఆశ్చర్యపోయారు? బూజు మురిక్కాలలో పడైపోతే పొట్లం కట్టి బీరువాలో పెట్టి తాళం వేసుకుంటావు బూజు? నా కొంప ముంచావు కదంట్రా, 10,000 రూపాయలు లసాకో బరబర చేశావు కదంట్రా. 10,000? అవునా? ఇంతకు నేను ఫోన్ లో మాట్లాడుతుంటే విల్లా? లైట్ గా విన్నానండి. బూజు తులం 1,000 రూపాయలు అంట. బూజు తులం 1,000 రూపాయల? బూజుతో ఏం చేస్తారు బాబు? బూజు ఎయిడ్స్ వ్యాధికి మందుగా వాడుతున్నారు. తులం 1,000 రూపాయలు. ఎయిడ్స్ వ్యాధికి మందు బూజా? ఇప్పుడు నువ్వు పారేసినటువంటి బూజు 10 తులాలు ఉంటుందిరా, అంటే 10,000 రూపాయలు రా, అంటే 8 సంవత్సరాలు 6 మాసాలు అన్నమాట. నీకి జింకి పెంకి చూసి చిట్టమ్మో, నీకి సైకిల్ చెంకి చూసి బుల్లెమ్మో, మనసు లాగేస్తే ఇలాగేస్తే ఇలాగేస్తా. ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలా ఇంత పెద్ద మున్గానికి పడగొట్టిన మున్గాడెవడు బే? అచ్చా నాకి పడగొట్టింది దీనికి అక్క, అట్టి పండుకి తొక్క. ఎవడు బే నన్ను అట్టి పండు తొక్క తొక్కొట్టిన బద్మాష్? అదే మూతి మీద మీసాం ఉంటే, మీసంకి కింద గడ్డాం ఉంటే వెనక నుంచి కాదు బే మున్కి తిరిగి కొట్టి ముందుకి తిరిగి కొట్రా. అచ్చా నీకు ఇంత చిన్న బచ్చావు, నాకు ఈ తొక్కతో కొట్టింది చాక మీకెళ్ళి నవ్వుతాయి బెప్పగా. యువరాజు నన్నే కొడతావా? మా తల్లి మారంటూ చెప్పి నీకు 100 కొడదెబ్బలు కొట్టిస్తారు. నీకు రాజా ఉన్నాయి, నీకు తల్లి మారానే ఉన్నాయి, ఏమి కూస్తావు బెప్పా? ఉండు చెప్పా, మా తండ్రి మారంటూ చెప్పి నీకు ఉరిసి చేయిస్తా. అదే నాకు ఉరి శిక్ష వేస్తే నీకు మద్య శిక్ష వేస్తే మద్య శిక్ష మద్య శిక్ష కంబడు రాలేదు. పై ఫోటోలోని మా తొడల్పూర్ మహారాజా వారి వంశారత్నం టింగర్ కన్నా యువరాజా వారు కొద్ది రోజులుగా కనపడుట లేదు. మతి స్థిమితం లేక చిన్న పిల్లవాన్ లాగా ప్రవర్తిస్తాయి. వీనికి పట్టించిన వారికి 10 లక్షల రూపాయలు బహుమతి. 10 లక్షల రూపాయలు బహుమతి? ఇలా పొద్దుగాల లేవుగానే నాకి నాది ముఖం కాకుండా ఎవరిదో ముఖం చూచుంటాయి, అందుకే పిల్గాడు నాకి కండ్లా పడ్డాయి. అరే బేవకూఫ్, డీటెయిల్స్ ఇచ్చినాయి కానీ అడ్రస్ ఇవ్వలేదేమి. అరే వానికన్నా మనం అవులాగాని లెక్క ఉన్నాం, పసి పిల్లాన్ని అడిగితే అడ్రస్ చెప్తాయిలే. వెంటనే ఈ సంగతి లింగంజీకి చెప్పి. లింగంజీకి చెప్తే వాడు 9 లక్షలు నొక్కి నాకి 1 లక్ష ఇస్తాయి. అందుకని మనం ఒక పని ఏం చేస్తామంటే లింగంజీకి చెప్పకుండా మొత్తం మనమే నొక్కి. టింగర్కి అన్న నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాయి, నాతోనే వస్తాయి. మరెత్తుకో దాదా 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 నీకిలే బొమ్మాకి ఎత్తుకుంటాయి.
వారని అవ్వ, నువ్వు ఎక్కడేం చేస్తున్నావురా? నీ గురించి ఊరంతా ఎతకలేక చస్తుంటాను. కరెక్ట్? సారీ మా టైంలే, మేము చాలా అర్జెంట్ పని మీద పోతా ఉన్నాయి. ఏంటో అంత అర్జెంట్ పని? అవును, ఈడెవడు? మా బాబాయ్కి కొడుకు, రేపే వచ్చింది, నిన్న పోతున్నాయి. ఇవాళ సిటీ చూడడానికి బజార్కే పోతున్నాయి. చిచ్చి, నేను ఇప్పుడు బాబాయ్ కొడుకుని కాదు, తొలల్పూర్ మహారాజు గారి యువరాజుని. ఈ సన్నే చెప్పండి అని చెప్తున్నాడు. అరే పిచ్చోడా నోర్మై. ఏయ్, నేను పిచ్చోడు కాదు, నాకు బుర్ర పని చేయడం లేదు. నిజం చెప్పరా, ఇది కథ ఏంటి? తూ ఏంలే ఏంలే. లాల్చిన పేపర్ ఏంటి? ఇది ఒక పేపర్. ఒక పేపర్ అంటే రెండు పేపర్ల హాఫ్. నువ్వు ఎక్కువ మాట్లాడితే రెండు దవడలు పగులుతాయి. రెండు దవడలు అంటే ఒక్క దవడకి డబల్. అచ్చా, వీడు నీకు బాబాయ్ కొడుకు, రేపు వస్తాయి, నిన్న పోతాయి. నీకు బాస్ ఉన్నాయి, నాకు అసిస్టెంట్ ఉన్నాయి, చూడదోనా? అత్తరా దారికి పద, ఈ నెలకు అప్పు చెప్పేసి ఆ 10 లక్షలు కొట్టదా పద. ఎట్లా అప్ప చెప్తాయి? పేపర్లో అడ్రస్ ఇచ్చినాయిలే. ఈ నెరిగితే చెప్పడం రా. ఎన్నోసార్లు అడిగినాయి, చెప్తాయిలే. ఒరే, ముందు నీ పబ్లిక్ నుంచి ఇంటికి తీసుకెళ్దాం పద, అక్కడికి వెళ్ళి బతిమలో బామలో అడ్రస్ పట్టేద్దాం అని తీసుకురా. ఏంటి ఇంత చిన్నగా ఉంది? బాత్రూమా? బాత్రూమ్లే, సార్కి ఇల్లు ఉన్నాయి. ఇల్లా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటి అడుగు పెట్టారేంటి? సిగ్గు వదిలిపెట్టి. ఏదో చిన్న పిల్లలు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చారులేండి. అవునా, కన్నవాళ్ళ విలువేంటో ఇప్పటికి తెలుసుకున్నాం. అవును డాడీ, ఆ పిట్టలోడి ఇంట్లో రెట్టలు తప్ప తినడానికి రొట్టెలు కూడా లేవు. ఆహా, ఎప్పటికైనా కాస్త బుద్ధిగా ఉండండి. అరే, ఈ అబ్బాయి డాడీ బుద్ధిగా ఉన్నాడు. తొడల్పూర్ మహారాజా గారని వాళ్ళ అబ్బాయిలే ఐస్ క్రీమ్ కలిగి ఇంటి పారిపోయి ఇచ్చాడు. అబ్బా, ఎర్రగా బుర్రగా ఎంత బాగున్నాడో. నా బుచ్చి, నా బజ్జి, నా ఫ్రిడ్జ్. అబ్బా ఏంటండి బుగ్గలు తెరిపేస్తున్నావు? అంటే మా అమ్మాయి కొంచెం అల్లరి పిల్లలేనన్నా, అది అంతే. అసలే మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారా? నిద్ర లేవగానే ఏం చేస్తారు? నిద్ర లేవగానే కళ్ళు తెరుస్తారు. అయ్యా, నిద్ర లేచిన తర్వాత అంతా కళ్ళే తెరుస్తారా? కానీ కళ్ళు తెరిచిన తర్వాత ఏం చేస్తారు? ఆవులిస్తారు. ఆవులు ఇవ్వటం గేదెల్ని కడగడం కాదయ్యా. వరిన రసాకో బరబరా, మీ నాన్నగారు అసలు ఏం చేస్తుంటారు? మీ ఇంట్లో ఏరోప్లేన్ ఉందా? అవునుగా, అదిగో ఇప్పుడు బ్యాటరీ అయిపోయినాయి, లేకుంటే జబర్దస్త్ ఎగురుతాయి. చిచ్చి, ఆ ఏరోప్లేన్ కాదు, నిజమైన ఏరోప్లేన్. మా ఇంట్లో 3 ఉన్నాయి. అచ్చా, 3 విమానాలు ఏం చేస్తాయి? ఒక దాంట్లో నేను స్కూల్కి వెళ్తానా? బాగుంది. ఇంకో దాంట్లో మా కుక్క షికారు కలుతుంది. కుక్కలకి విమానంలా షికారు పోతాయి. లింగంజీ, మనకి వాళ్ళ ఇంట్లో కుక్కలు అయితే ఎంత బాగుంటాయి. సరే గాని 3వ విమానం ఏం చేస్తారు? మా మమ్మీ షాపింగ్ కెళ్ళి గోల్డ్ రంగులు లిప్టిక్లు తెచ్చుకుంటది. నేను ఉన్నాను ఎందుకు? బియ్యం బొగ్గులు కూడా రిక్షాలో తెచ్చుకోవాల్సిందే. విమానంలో బొగ్గులు వేస్తే విమానం మాసిపోతుందిలే. సన్నాయి నొక్కుని నొక్కక లోపలికి పని చూసుకుంటావా? చూడమ్మా, వేడి గనక ఇక్కడ ఉంటే మా ఇద్దరికి మెంటల్ ఎక్కిపోయేట్టుగా ఉంది. అంచేత వాడిని రూమ్ లోకి తీసుకెళ్లి బాగా ఆడించి వాడి ఇంటి అడ్రస్ ఎక్కడో పట్టుకో, ఆ తర్వాత నేను చూసుకుంటాను. అలాగే డాడీ. చిట్టుకన్నా, మరి నా గదిలోకి వెళ్ళి ఆడుకుందావా? లే, ఎత్తుకెళ్ళా. నువ్వు ఎత్తుకుంటే నాకు కిటికీ పడతాయి. బుజ్జుకన్నా, ఆంటీ దగ్గర సిగ్గేంటి? పద. అరే సారీ, అసలు ఇది రేంజ్ ఏంటంట? 3 విమానాలు ఉన్నాయంటున్నాడు. అట్టంటప్పుడు అసలు నిన్ను ఎంత అడగచ్చు? మనం ఒక పని ఏమీ చేస్తామంటే, నాకు ఒక విమానం అడుగుతాయి, నీకు ఒక ఫస్ట్ క్లాస్ కార్ అడుగుతాయి. అచ్చా, నువ్వు పైన జైన చెయ్యి ఊపుకుంటూ విమానాలు వెళ్ళు, నేను కింద డొక్కు కారులో డగ్గు డగ్గు డగ్గుమంటూ వెళ్తా. చెప్పు. ఆంటీ, మన డ్రామాలో లేని ఈ కొత్త సీన్ ఏంటి? ఐ లవ్ యు సీన్. ఐ లవ్ యు సీన్ అంటే? అవును, ఐ లవ్ యు. జోక్ లేకండి. జోకులేంటి? లేకపోతే ఏంటండి, మీరెక్కడా నేను ఎక్కడ? ఎక్కడ ఏంటి ఎక్కడ? నువ్వు కుర్చీ మీద, నేను కుర్చీ చేతి మీద. చూడు వెంకట్రావుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నది మా డాడీ నీకు అన్యాయం చేశాడని కానీ, లేక నీ మీద జాలిపడి కానీ కాదు. మరి నీ మాటల్లో గొప్పతనం చూసి, నీ చేతల్లో చురుకుదనం చూసి, మనసులో మంచితనం,
కుటుంబ బాధ్యతల్లో పెద్దతనం, మళ్ళీ నీ సొంత చెల్లెలు కాదని తెలిసిన తర్వాత కూడా ఆమె పట్ల నీ అన్నతనం, ఇవన్నీ చూసిన తర్వాత నువ్వంటే నాకు చెప్పలేనంత ప్రేమ ఏర్పడింది. మీ చెల్లెలు నా ప్రేమను ఒప్పుకున్నట్టే నా చెల్లెలు ప్రేమను కూడా నువ్వు ఒప్పుకో వెంకటరాముడు. మా నాన్నకు బుద్ధి చెప్పడానికి మేమిద్దరం నువ్వేం చేయమన్నా చేస్తాం. అమ్మాయి గారు, ఇప్పుడు నేను నిన్న దాన్ని బట్టి ఫస్ట్ హాఫ్ అర్థమైపోయింది, సెకండ్ హాఫ్ ఏంటో చెప్పండి. చెప్పు, చెవులు ఊత్తాం. అవును. ఇన్నాళ్ళకి నా యజమాని మీద ఖర్చు తీసుకునే టైం వచ్చింది, ఏం చేయాలో చెప్పండి. ఇక చూపిస్తానా తడాక? చెప్పను. ఊత్తా. ఈ చెవు నిండిపోయింది ఇటు. సెకండ్ ఇవ్వండి. నీకోసం యాపిల్ కాకినాడ నుంచి తెప్పించినాయి. కాదు, కాశ్మీర్ నుంచి తెప్పించా. అలాగా మరిప్పుడు నీకు మమ్మీ ఉంది కదా. కదా. మరి మమ్మీకి డాడీ ఉన్నాడు కదా. ఏ, మీ మమ్మీకి మీ డాడీ లేడా? ఎలాగమని నవ్వుకో, కొరబోయి చస్తావు. డాడీ లేకే మా డాడీ అడిగో ఆ గోడ మీద ఉన్నాడు. అయ్యా, అచ్చు మీ డాడీలా ఉన్నాడు. మాట నవ్వకరా, బాబు తడుచుకుంటాడు. చెప్పు నాన్న, మరి ఇప్పుడు చెప్పు మీ ఇల్లు ఎక్కడుంది? నేను చెప్పను, నన్ను చిన్నపిల్లని చేసి నాకు తీపి యాపిల్ తినిపిస్తారాపోతే నాకి కత్తితో నీకి ఈ గూట్ల గారు నా పీక మీద కత్తి పెట్టి చెప్పు తగలి బెదిరిస్తున్నాడు. మీకు బుద్ధి ఉందా అసలు? చిన్న పిల్లని పట్టుకుని అలా నా బెదిరిస్తారు చూడమ్మా. వాళ్ళు బూచాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళదే. అలాగే నీకు నేను నానుగా, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. నీకేం కావాలన్నా నేనిస్తానుగా. నాకు ముద్దులు వద్దేంటి, పొద్దు నుంచి పెట్టుకుంటూనే ఉన్నావు. మరి ఇంకేం కావాలమ్మా? నాకు మామిడి తండ్రి కావాలి. అయ్యో నా బుజ్జి బాబు. రాసగుమ్మడి ఇరాలుగాయి పిక్కల ధర నీ సరిజోడి. రావే వయ్యారి రాసగుమ్మడి ఇరాలుగాయి పిక్కల ధర నీ సరిజోడి. చూసి కోడి రగతమంత సెగలు పుట్టి ఉడుకుతున్నదే. తరు పొంగే సత్తులు చూసి నేను లబోదిబు లబోదిబు ముట్టుకుంటిని. తింటినే
రావే ఉయ్యాలి రాసగుమ్మడి ఇరాలుగా ఈ పిట్టల ధరని సరిజోడి బెల్లు కొట్టి తలుపు తీయించి మరీ అడుక్కుంటావరా ముష్టి వెధవా. ఏమో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నోర్మూయ్ దున్నపోతలో ఉన్న వాడు కూడా సిగ్గులేదు. మీ ఆయన ఏం చేస్తాడు? సెంట్ ఆంటనీ స్కూల్ చైర్మన్. అలాగా మరి మీ ఆయన అడుక్కోట్లేదా డొనేషన్ లో? ఏ 10 రూపాయలా? 10 రూపాయలా? మరి మీ స్కూల్లో 10,000 రూపాయలు డొనేషన్ ఎలా కట్టగలిగాను అనుకున్నావు? డూ యు నో మై సన్ ఈ స్టడింగ్ ఇన్ యువర్ స్కూల్. తొందరగా ఏమమ్మా అవతల మీటింగ్ ఉంది వెళ్ళాలి. చిల్లర్లేదు. నో ప్రాబ్లం. 300 కట్టి మంత్లీ కార్డు తీసుకోండి. రోజు పొద్దునే వచ్చి అమ్మా అని ఒకసారి అరిచి కార్డులో టిక్ కట్టుకుని వెళ్తాను. మీకు రోజు చిల్లర ప్రాబ్లం ఉండదు. అలాగే. అగా మీకు వంట చేయడం బాగొస్తా? ఆచితోనే మటన్ కర్రీ వండి పెట్టండి. కొంచెం కూర అంటే వెయ్యమ్మా అని అడుక్కోవలసింది పోయి ఫలానా కూర వండి పెట్టమంటావా? అందులోనూ మటన్ కూర? ఊరికే వండమన్నానా? ఇదిగో 2 కేజీల మటను వండి సగం నువ్వు ఉంచుకో, సగం నాకు పంపించు. తెలుసుగా. అలాగే. బాగా వండి వేడి వేడిగా హాట్ క్యారియర్ లో పెట్టించు. లంచ్ టైంకి నా డ్రైవర్ ను పంపిస్తాను. వస్తా. ఏంట్రా చప్పుడు? మరండి ఆ పైన ఏమైనా బూజు దొరుకుతుందని దులుపుతున్నానండి. అంతలో కదా పుస్తకం కింద పడిందండి. ఆ చప్పుడేనండి మీరు విన్నది? ఈ డైరీ నాది కాదే. చచ్చిన మా బావది. అయ్యగారు ఒకసారి దోశలు పట్టండి. ఎందుకురా? పట్టండి చెబుతాను. ఈ బూజు అబద్ధాలు ఉంటుందండి. రే ఇంట్లో దుమ్మంతా నా దోశలో దొరుకుతాడురా. దుమ్మంటారంటండి బూజు అండి. ఏడ్స్ వ్యాధికి మందు కదా. తులం 1,000 రూపాయలు జాగ్రత్తగా దాచుకోండి. సంతోషించాలండి. రే దొరికిపోయావురా, ఇక చూసుకో నా తడాక. నీ సలింపు చచ్చినట్టుగా ఉంది కానీ ఇది చచ్చిన మా బావగారు డైరీ. ఇందులో ఏం రాసి చచ్చాడో చదువు. అరే ఏం రాసి చదివా? ఇతరులా డైరీ చదవడం తప్పురా. తొట్టి డైరీలో ఏముందో చదవరా అంటే నన్ను తిడతాడురా. ఇది నాకీ డైలాగ్ కాదు లింగంజీ, డైరీలో రాసి ఉన్నాయి. ఏం రాసి ఉన్నాయి? కోహినూరు వజ్రం కంటే ఖరీదైన ఓ వజ్రం మాకు వంశపారంపర్యంగా వస్తోంది. ఎప్పుడు చెప్పి చాలదండి ఈ లసాకా బరబర్ గాడు. ఆ వజ్రం బయటుంటే మా బామ్మర్ది లాంటి దొంగవదలు కాజేస్తారని ఈ రోజు నేను దాన్ని దయ్యాల శ్మశానంలో గండపేరుండు సమాధి పక్కన బండరాయి కింద 2 అడుగుల లోతు గోతిలో దాచిపెట్టాను. ఈ రోజు నుంచి మనం కోటీశ్వర్లు. ఉన్నాయి. ఎంత తవ్వినా నిజీ కనిపిస్తాలే. రేయ్ బాసువు నువ్వా నేను రా? నువ్వు గోతులు తవ్వుతుంటే నేను మట్టి ఎత్తలా? మరి బాస్కి గోతులు తవ్వేది అసిస్టెంటే కదా. ఊరుస్తా కానీ. ఏం గాంజీ నిధి ఉన్నాయి, లంకే బిందే ఉన్నాయి. గట్టిగా రావడం ఎవడ వింటాడు? ఎవడు అర్ధరాత్రి శ్మశానంలో దొరపడ్డ అదవా? తాటి కాపురులు వస్తున్నారు ఇప్పుడు ఎట్రా? లింగంజీ నాకి వదిలేసి సింగల్ గా వెళ్ళిపోయినాయి. ఎవడ్రా నువ్వు? మేము పెద్ద మనిషి కోసం స్థితి పెడితే నువ్వు బేవసం తెచ్చి పెడతా పెట్టావు. శ్మశానంకి సైట్ సీన్ కి వచ్చినాయి, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చినాయి. కట్టెల బెడ్ ఖాళీగా ఉందని పడుకోబెట్టాయి. అయితే మాత్రం శవాంతాలయాలంటే 1,000 రూపాయలు ఖర్చు అవుద్ది. మరి కర్రలో కిరసనాయిలు తేరగా వస్తాయంటే నీకు ఈ డబ్బు కావాలి అంతేగా. ఈ బంగారం తీసుకోండి. ఇంకా పోండి, మేం ప్రైవేట్ గా ఒంటరిగా ప్రశాంతంగా కాలుస్తాయి. అయ్య బాబాయ్ మీరు కాల్సిన ఏంటంటే
బంగారం చేతిలో పడ్డాక శవాన్ని ఊరికి వదులుతావేటండి? శవాన్ని బంగారంలా కాల్చే బూడిది నీ చేతులు ఎడతాం. అరే నువ్వు వెళ్ళి కిరసనాలు కొరుగొట్టారా? నువ్వు దెబ్బ కూడా నన్ను చెత్త మీద పడుకోబెట్టావా? చెప్త శవం చేయి పట్టుకుందేట్రా. పాశం చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమ పాశం ఉన్నాయి. ఆ కొర్వి ఏం జరగడం ఏంటంటే, ఏదో ఏదో పని చేస్తుంటారు, కిరసనాలు పోసి తగలబెట్టుంటారు అంతే. అచ్చా మాకి జరిగింది మీకు ఎట్లా తెలిసినాయి? అంటే నిజంగా నిప్పెట్టేశారా? ఎవరన్నా వాళ్ళు ఎక్కడున్నారు? వల్లాకట్లా ఉన్నాయి. గ్రాంట్పా దెబ్బలు తగిలితే ఏడుస్తారు ఎందుకు? అచ్చా చితి మీద పడుకోబెట్టి కింద నిప్పు పెడితే ఏడుపు రాకపోతే నవ్వు వస్తాయి బే. నువ్వు నోరుమిరా. అసలు మీరు శ్మశానానికి ఎందుకు వెళ్ళారు? అదే శవాల మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్ళి ఉంటారు. బూజుతోనే ఎయిడ్స్ మందు వ్యాపారం చేసిన గనులు కదా మరి ఇల్లు. ఏయ్ గ్రాండ్ పా గాయాలతో బాధపడుతుంటే మధ్యలో నువ్వేంటి? వెళ్ళి పని చూసుకో. బూజులు పలకదండి. అసలు ఏం జరిగిందండి? బ్రెయిన్ కిడ్నీలోకి దిగింది. విసిగించి చంపుతున్నారు. ఎదో ప్రశ్న లేకుండా పొనిమిరా. గ్రాండ్పా గ్రాండ్పా నీ కాలు నిప్పిగా ఉందా? నే పట్నే వద్దురా, నన్ను ఎట్ట బతికనేమండ్రా, నన్ను ఇసుకెచ్చుకండి రా రే. సరే నీకు బోర్ కొట్టకుండా టీ పెడతావే. నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా అర్ధరాత్రి 12 గంటలకి వార్తలు చెప్తాయి. క్షమించాలి, ఈరోజు బీబీసీ వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా బీబీసీలో తెలుగు వార్తలు? రెండోసారి క్షమించాలి, బీబీసీలో ఈ రోజు నుంచే తెలుగు వార్తలు ప్రసారం అవుతున్నాయని చెప్పడానికి చాలా చింతిస్తున్నాం. తొడల్పూర్ మహారాజా వారి ఏకైక కుమారుడు తింగర కన్నా యువరాజా వారు వారం రోజుల నుంచి కనపడటం లేదు. తప్పిపోయిన 7 ఏళ్ల యువరాజా వారు శారీరకంగా రెట్టింపు ఎదిగి 14 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. మానసికంగా ఎదగపోవటం వల్ల 3.5 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. నాలుగోసారి క్షమించాలి, ప్రవర్తిస్తారు. ఇతని ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని గతంలో తెలిపారు. అయితే ఆ బహుమతి మొత్తాన్ని 10 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచుతున్నట్లు మహారాజా వారు తెలియజేస్తారు. ఇంకా కొన్నాళ్ళగితే 50 లక్షలు అవుతాయేమో అని ఆశపడ్డ వారికి హెచ్చరిక, బహుమతి మొత్తం పెంచడం జరగదు. ఇకపై మీ మీ ప్రయత్నాల్లో మీరుండండి, త్వరపడండి. ఆలోచించిన ఆశాభంగం నేడే చూడండి. ఐదోసారి క్షమించాలి, నేడే అప్పగించండి. ఇప్పుడు కొన్ని వ్యాపార ప్రకటనలు. నిరోధ వాడండి, ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. బూజుతో ఎయిడ్స్ వ్యాధి మందు అన్నది పచ్చి అబద్ధం. ఆ మాట చెప్పిన వాణ్ణి చెప్పుచు కొట్టండి. నన్ను చూసి చెప్తాడండి రా. అన్ని చెప్తాయి గాని తొడల్పూర్ మహారాజు అడ్రస్ చెప్పడేంది లింగంజీ? అదే చెప్పబోతున్నాం, జాగ్రత్తగా వినండి. చెప్పేస్తున్నాడు చెప్పేస్తున్నాడు. మహారాజా వారి చిరునామా టీవీలో అట చుక్కలు వస్తున్నాయంట్రా. ఆరోసారి క్షమించాలి, విద్యుత్ శక్తి అంతరాయం వల్ల మిగతా వార్తలు క్యాండిల్తో చదవడం జరుగుతుంది. విద్యుత్ శక్తి అంతరాయం అంటే కరెంట్ ఉందిగా. ఏడోసారి క్షమించాలి, కరెంట్ పోయింది మీ ఇంట్లో కాదు మా స్టూడియోలో. స్టూడియోలో అగ్గి పెట్టలేని కారణంగా మిగతా వార్తలు చదవలేకపోతున్నాం. ఓవర్ టు ఢిల్లీ. శుభరాత్రి, శుభలగ్నం, శుభమస్తు. ఈయనెవడరా? ఎదవ లసాకోపరపరం అంతా చెప్పి అడ్రస్ చెప్పడం మానేశాడు. గ్రాండ్పా గ్రాండ్పా ఆ టీవీలో బొమ్మ రావడం లేదేటి? స్టూడియోలో అగ్గి పెట్ట లేదంట. అవునా? నన్న టింగరి దగ్గర చెప్తాను. మరి నీకే క్వింటాల్ ఐస్ క్రీమ్లు ఇస్తా. జలుబు చేసి చేస్తాయి. లారీడి చాక్లెట్ ఇస్తా. పళ్ళు పుచ్చి చేస్తాయి. పీకుతా నర్మస్కుచా. నాన్న అడ్రస్ చెప్పరా. అడ్రస్యా చెప్పేనా? మరేమో ఈ అంకులు కాలు నాకు నచ్చలేదు. మన నచ్చకపోతే ఏం చేద్దాం? ఏం చక్కగా పుట్టుకని చేద్దామా? పాగలు గాని అడ్రస్ కోసం నాకీ కాలు ఎదగొడతాయి వారేవా? ఏంట్రా కాలు కోడానికి బాధపడుతున్నావు? నీ మూలంగా నేను శ్మశానంలో బతికొండగానే కాలిపోలా? చూసావా ఇప్పుడు అడి కాలు లసాకో బరబర్రా. అడ్రస్ చెప్పు నన్ను. ఏంట్రా మళ్ళీ జనరేటర్ ఆన్ చేశా?
ఆరు కాళ్ళని ఎరగొడతా అనుకున్నావు, నువ్వు ఎరగొట్టిగా నీ పెంచి నీ కాలు ఎరగొట్టి నీ కోపం వచ్చింది కదూ, ఐస్ క్రీమ్ తిను. నాకు ఈ మీద నీకు ఎంత ప్రేమ ఉన్నాయి, ఇంత కొంచెం తిను. నీకు ఎంత మంచి మనసు ఉన్నాయి రా టింగర్ కి అన్న, ఇంకా కొంచెం తిను, ఇంకా తిను. చాలు 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 చాలు. ఎందుకు కుక్క నాకింది ఇంతవరకే. అయ్యగారు ఈ టీవీ ఖరీదు ఎంత ఉండదండి? ఈ టీవీ ఖరీదా? రామోజీరావు గారిని అడిగి చెబుతా. నేను అడిగింది ఈ టీవీ గురించి కాదండి, ఇక్కడున్న టీవీ గురించి. ఇదే ఓ 20,000 ఉంటది. ఇది నా చేతిలో పాడైతే నేను మీ దగ్గర ఎన్ని రోజులు పనిచేయాలండి? 17 ఏళ్ళు. మీరు భయపడతారు ఎందుకండి? 17 ఏళ్ళు చాకరీ చేస్తే సరిపోద్ది. అవును సార్, ఈ సోఫా ఖరీదు ఎంత అండి? 18,000. ఎందుకు 18,000? 17 ఏళ్ళు మీ దగ్గర చాకరీ చేస్తే సరిపోద్ది అనమాట. చాలా చీప్. నేనెందుకు దీని రేట్ ఎంత ఉంటుందండి? ఎంత? 5 రూపాయలు ఉంటుంది. కావాలంటే దాన్ని ఎరగొట్టుకో. దేంతో కొడితే ఈ కర్రీ పోతుందబ్బా? ₹5,000 గాజు గుత్తి పక్కన కొట్టించాడు, అయినా ఇంత రివెంజ్ తీర్చుకోవడానికి నేనేం చేశారా? ఏం చేశావా? ముష్టి 3 రూపాయలు కుండ పగల కొట్టించి నా దగ్గర 6,000 రూపాయలు వసూలు చేస్తారా? ఇంకా ఏమైందిరా? ఇంకా చూడు, టంగి టుంగి అవును రే. బూజు 90 రూపాయలు ఏంట్రా? బూజు నుంచి ఏడ్స్ వ్యాధికి మందు కనిపెట్టడం ఏంట్రా? చెప్తారా నీకు? నీకు అంత ఖరీదైన అర్థం పగలొట్టి అసలు నన్ను ఏమనుకుంటున్నావురా? అది కాదురా, అరికేస్తాను. ఈ ఇంట్లో 1,00,000 రూపాయలు సామాన్ పగల కొడతాను. నా జీవితాంతం నేను ఇక్కడ పనిచేస్తాను. నేనేంట్రా? నా కొడుకులు మనవలు మనవరాళ్ళు తరతరాలుగా ఇక్కడ పనిచేస్తావురా? వద్దురా, ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండదు, నా కొంప కొండం అయిపోతుంది. వెళ్ళిపో వెళ్ళిపో. థ్యాంక్స్. ఇక్కడ నా బెట్టి చాకరి తీరింది కానీ రివెంజ్ తీరలేదురా. ఈ పని ముందే చేస్తే బాగుండేదిరా. ఇలా ఎక్కువ ముద్దులు పెట్టేస్తే గ్రాండ్ పా వస్తే కొంపలు ములిపోతాయి ఆంటీ. డాడీ మమ్మీ ఇంట్లో లేరుగా, మీకు నన్ను కాపరా పెట్టేసి పెళ్లికెళ్లారు, రాత్రి దాకా రారు. నిజంగానా? మరి చెప్పవే. యాహూ! అర టికెట్ నుంచి ఫుల్ టికెట్ లోకి వచ్చి నేను ఇలా చూస్తుంటే నాకు తెగ మూడ్ వచ్చేస్తుంది. అయ్యో కొంప మునిగింది, మా కోత మొక్కొచ్చేస్తుంది. మార్నింగ్ షోకి వెళ్దామని వెళ్ళాం కానీ టికెట్లు దొరకలేదు. ఇంకా మ్యాటిక్ వెళ్దాంలే అనుకుని అప్పటిదాకా మీ ఇంట్లో స్పెండ్ చేద్దామని వచ్చామే. ఎండలో తిరిగి తిరిగి ఒళ్ళంతా తడిసి ముద్దైపోయింది. హాస్టల్ లో వాటర్ అక్క 2 డేస్ అయింది. స్నానం చేయాలి నేను. స్నానమా? ఎందుకు బానే ఉన్నావుగా? అబ్బా తప్పు కదే. అయ్యో ఏంటి ఎలా కంగారు పడుతున్నావు? లోపల ఎవరైనా బాయ్ ఫ్రెండ్ దాచావా? ఏంటి రా కూర్చో. ఎవడే వీడు? తప్పు పక్కన నక్కి కూర్చున్నాడు, నేను చూసుకోనే లేదు. మావాడేనే, మా అత్త కొడుకు. నీవాడేనా? ఎంత ముద్దొస్తున్నాడో. ఏ క్లాస్ చదువుతున్నావురా? ఎల్కేజీ. ఈ గోల ఆపి ఎవరైనా వచ్చి వీపుతా ఉండే. తప్పమ్మా.
మన బుజ్జి కన్నా గారు అల్లింటి అడ్రస్ చెప్తానన్నారా? ఇప్పుడే కదరా చెప్తానన్నావు, ఇంతసేపట్లో నీకు ఏమైంది? మరి ఈ బర్మచారి గారు వచ్చాడుగా, ఆడి కన్ను నాకు నచ్చలేదు, ఓ కన్ను తీసిస్తే చెప్తా. అరే ఏంది అన్నా ఇది,
ముందు కాలు తీస్తే ఇప్పుడు కన్ను తీస్తే కన్ను తీయద్దు. గ్రాండ్ పా గ్రాండ్ పా బ్రహ్మచారిని వదిలే నీ అడ్రస్ చెప్తానే. నీకు ఎంత మంచి మనసు ఉన్నాయి. ఎవరు ఇంత మంచి మనసు చెప్పాడు కాబట్టి నేను వదిలేసా, లేకపోతే నేను పర్మనెంట్ గా గుడ్ డౌన్ చేసి ఉండేవాడిని. ఆ అడ్రస్ చెప్పు. నేను అడ్రస్ చెప్పను, ఫోన్ నెంబర్ ఇస్తా. పోనీ అదే పర్వాలేదు చెప్పు. ఈసారి ఒకటి ఎక్కువ ఏడు. ఎక్కువ అంటే ఎనిమిది కదా. ఇప్పుడు టోటల్ గా చెప్పు. 76 77 78. మంచి అదృష్టం ఉన్నాయి, నంబర్ దొరికినాయి. ఏంటండి ఆస్ట్రాల్ 25 లక్షల కోసం టింగర్ కన్నా ఇచ్చేసేస్తావా? నేను ఒప్పుకోనని చెప్పేసేస్తున్నాను. అదేంటమ్మా అట్టనేసేసావా? మరి ఇంకేం డాడీ, టింగర్ కన్నా మాటలు బట్టి చూస్తుంటే వాళ్ళ డాడీ ఎంత గొప్ప ధనవంతుడో తెలిసేసేలా. వాడిచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి అవతల వాళ్ళ మాటలు అస్సలు వినకుండా టపా టపా మీ కొడుకు మా దగ్గర ఉన్నాడు, 2 కోట్లు ఇస్తే వదులుతాం లేకపోతే వదలం అని చెప్పేసేద్దాం, కళ్ళు మూసేసుకుని ఇచ్చేస్తాడు. నీ బిడ్డకి ఉన్న ధమాక్ నీకి వీలై. మరి అనుకున్నావు అది నా బిడ్డ. 76 77 78. హలో డేడీ డేడీ, డైలాగ్ చెప్పే ముందు వీళ్ళల్లా భయంకరంగా నవ్వు. హూ ఇస్ దట్? ఎవరు మాట్లాడుతుంది? ప్రఖ్యాత టెర్రరిస్టులం, ఎన్నో మర్డర్లు కిడ్నాప్లు చేసిన వాళ్ళం. అయితే ఏమిటంట? అయితే ఏంటి అని అడుగుతున్నాడు. మీ కొడుకు మా దగ్గర ఉన్నాడు, వాడిని మేము కిడ్నాప్ చేసాం అని చెప్పు. చెప్పడానికి ముందు మళ్ళీ నవ్వు. డైలాగ్ నీకి తీసుకొని నవ్వు నాకి ఇచ్చే నాకి నవ్వుతాయి. మీ కొడుకుని మేము కిడ్నాప్ చేశాం, వాడు మా దగ్గరే ఉన్నాడు. యూ స్కౌండ్రల్స్, ఎవరా మీరు? ఏం కావాలి మీకు? ఇప్పుడేమో ఏం కావాలని అడుగుతున్నాడు. 1/2 గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పండి, ప్రఖ్యాత కిడ్నాపర్స్ అందరూ అలాగే చెప్తారు. మిస్టర్, 1/2 గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాం. ప్రఖ్యాత కిడ్నాపర్లందరూ ఇలాగే నవ్వుతారు. నిజంగా కిడ్నాప్ చేశారా? జోక్ వేస్తున్నారా? డిఐజీ గారు అబ్బాయి స్కూల్ అయ్యాకొచ్చి కారెక్కాక సరాసరి ఇంటికి తీసుకెళ్లకుండా అక్కడ ఇక్కడ తిప్పి 2-3 గంటలు ఆలస్యంగా ఇంటికి తీసుకెళ్ళడానికి. దేనికి సార్? అది సంగతి ఓసారి నీ చేయి చాపు. దేనికి సార్? దీనికి సార్. హలో. ఏమండి మన అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదండి, స్కూల్ వదిలిపెట్టి చాలా సేపు అయింది, నాకెందుకో భయంగా ఉందండి. సరే సరే నువ్వేం కంగారు పడకు, నేను చూస్తాలే. ఇందాక వచ్చిన ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కో. ఎస్ సార్. 1/2 గంట అయింది, ఫోన్ చేద్దామా? చేయండి చేయండి. 76 77 78. హలో, ప్రఖ్యాత కిడ్నాపర్లం. చెప్పండి ఏం కావాలి మీకు? మాకు 2 కోట్లు కావాలి. 2 కోట్ల? ఈ రోజు అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకి హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధ విగ్రహం వెనక్కి 2 కోట్లు పట్టుకురండి. పోలీసులకు చెప్పారు? నేను పోలీసులకు చెప్పడం కాదురా, పోలీసులే మీకు చెబుతారు. నాకు చెప్పేది లాసాకో బరబరా. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చి చూడు బాబు. మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి. డిఐజీ కొడుకుని కిడ్నాప్ చేస్తారా మీరు? సార్, మీ అబ్బాయిని మేము ఎక్కడ కిడ్నాప్ చేశామండి? 2 కోట్లు కావాలరా, చూస్తారే మక్కిలో లేదానండి. 2 కోట్లు వద్దు, మీకు చెప్పిన 25 లక్షలు ఇస్తే చాలుతాయి. ఏమిట్రా, నీకు నేను 25 లక్షలు ఇస్తానా నాన్న? సార్, అమ్మగారి దగ్గర నుంచి ఫోన్. పట్టండి.
హలో యావండి, మన అబ్బాయి ఇంటికి వచ్చేసాడు, కార్ పంచరే కాస్త లేట్ అయిందంట. సరే సరే, ఈ విషయం ఎవరికి చెప్పకు, ఫోన్ పెట్టి. మా అబ్బాయి వచ్చేసట, నేను వెళ్ళిపోయాక వాళ్ళు వదిలే. అవును, పిట్టలు దొరనే. మీ నాన్న నాకు చేసిన మోసానికి 10 రెట్లు పగ తీర్చుకున్నాను. దొంగడేరులు సృష్టించి మీ నాన్న శ్మశానంట తిప్పించాను. చివరికి పోలీస్ లాకర్లో పెట్టించి ఎరగొట్టించాను. ఎంత మోసం రే! ఇదంతా మా నాన్నకి తెలిస్తే లైసెన్స్ రివాల్వర్ తో నిన్ను కాల్చి పారేస్తాడు. దమ్ముంటే కాల్చుకోను, ఎలా కాలుస్తారో నేను చూస్తాను. చూద్దావు గాని, నన్ను ఇంత చిత్రహింసలు పెట్టిన తర్వాత నిన్ను ఇంకా బతకనిస్తానా? పెట్టంత మనిషి పెట్టలోడు నాతో పెట్టుకుంటారా? జంబూలింగం జీ కొంపా మొయినై పెట్టలోడు చచ్చినై. ఎంత పంచేశావు డాడీ, ఎంత పంచేశావు! ఇంకా నేను ఎలా బతకాలి డాడీ, ఎలా బతకాలి? ముక్కుతోని గాలి పీల్చి అయినా ఆడు చేస్తే నువ్వేడుస్తావంటి? నన్ను మోసం చేశాడు, చచ్చాడు. నిన్ను మోసం చేసినందుకు చావచ్చు, నన్ను మోసం చేసినందుకు చావకూడదు డాడీ. అరే, నీకీ మోసం చేసిన ఏం చేశాడు? అదే డాడీ, నేను కూడా తప్పాను డాడీ. చేసిన వెధవ పని చాలక సెన్సార్ ఆఫీసర్ లాంటి తండ్రి ముందే సెక్స్ డైలాగ్ చెప్తావా? ముందు మీరు లోపలపండి, పండి. వాడి సంగతి నేను చూసుకుంటాను, పో. నువ్వేం రాడు చూస్తూ కూర్చుంటావు? ఆ శవాన్ని పాతి పెట్టి ఏర్పాటు చేయి. అట్లాగే లింగంజీ, ఇప్పుడే పోయి పాడే కుండా పట్టుకొస్తాయి. ఆ బ్యాండ్ మ్యాన్ కూడా పట్టరా. మనం చేసిన మంత్రం మూడో కంటి తెలియకుండా మూట కట్టి అవతల పడేయాలి. వెళ్ళా. ఇప్పుడు డెడ్ బాడీ కిందికి ఇచ్చే. చూడమ్మా, మీ అమ్మాయికి అమ్మ దగ్గర లేని లోటు తెరచడానికి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, వాడుండగా దేనికేం భయం అమ్మా? నా భయం అంతా మా అన్న గురించి. వాడి విషయంలో జాగ్రత్తగా ఉండు బాబు, వాడు అసలు దుర్మార్గుడు. నువ్వేం భయపడకమ్మా, త్వరలోనే వాడంత చూసి నిన్ను విడుదల చేయిస్తాను. ఏమైనా మా బ్రహ్మచారి గారి సెలక్షనే సెలక్షనే. ఆడొక్కు తినే దానిపైన ఎంత అందంగా ఉన్నావే. ఏంటి, ఎక్కడైతే ఎలిగి చచ్చిన వాసన వస్తుంది? నా కాడే బాయ్యా, నాను పెద్ద వాసన అయినప్పుడు తానం చేశాను, మళ్ళా చేయలేదు. ఎమ్మకడు మాడ, ఆ బాత్రూమ్ లో పోయి బకెట్లో స్పినాలు వేసుకుని మళ్ళీ కడుక్కో. సాంతేశాబా, రా, మళ్ళీ వచ్చేటప్పుడు ఈ దంతిర పూట కట్టి రాక, ఈ శారీ కట్టుకో. అట్టాగే బాయ్యా, బాయ్యా బాయ్యా, చెప్ప కొంచెం పట్టుకోవా. దొంపదగా చీర కట్టుకురామంటే అటు చుట్టుకొచ్చామంటే ఆహా, అంత సిగ్గా! ఎక్కడ మనకు సిగ్గు అంటే. అరే, ఆడాకే ఊ బదులు మగాకే ఊ వినిపిస్తాయి. లింగాంజీ లేడీస్ కదా, నీతో నీ కాదు తలుపుది. అరే లింగాంజీ, ఏకదం చాంద్కా టుకడా ఉన్నాయి, దీనికి చూసి బేవస్ అయినాయి. వంపుల్ హంపికి శిల్పమా,
బాపుకి గీసిన చిత్రమా తెలుపుమా ఎరుపుమా నలుపుమా? అరే గట్టి గట్టిగా ఉన్నాయి. అవునరా, పిట్టలు ఉన్నాయి. నాతో పాటు మేము ఇద్దరం తీసుకెళ్ళాలని వచ్చారు. నాన్న వచ్చేసాడు. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. ఇదిగో చెప్పింది మొత్తం గుర్తుందిగా. నేను అదర కొడతాగా, నువ్వు పద. ఓకే. ఈడేమో అక్కడ మాట ఈడికేమైందిరా? ఏమే ఎక్కడ తెచ్చా? నిజమే, ప్రిన్స్ ఫినాయిల్ ఒక చక్కటి ఫినాయిల్. అమ్మా తీసుకెళ్ళు. వేసేవా? ఆ దెబ్బలేమిటండి, మళ్ళీ ఎక్కడైనా గోడ దూకారా? లేదు, ప్లేట్ ఎక్కి దూకా. టీ కప్పులో ఫినాయిల్ తెచ్చామంటే ఏంటమ్మా, ఏంటి గొడవ? మీ నాన్నగారికి టీకి ఫినాయిల్ కి తేడా తెలియడం లేదులే. ఆహా, వాళ్ళకి ఏమైనా రుచి వచ్చింది అనుకున్నావా? ఇట్టారా? ఏది నాన్న, నేను చూస్తాను, ఇవ్వండి. ఇంత కమ్మటి వాసన వస్తుంటే దీన్ని చూసి ఫినాయిల్ అంటారేంటి డాడీ? మీరు మరీ నాన్న, ఫినాయిల్ కి ఇంత రంగు చిక్కదనం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఒకసారి తాగి చూడండి. ఇప్పుడు అందరిచి రంగు చిక్కదనం ఓ ఉంది. మూడు అది సరే నాన్న, ఒంటి నిండా ఈ దెబ్బలేంటి? ఫ్లైట్ ఎక్కి దూకారట. ఏడ్చారంట. నన్ను వినరా, ఇందాక ఇంకో డ్రెస్ వెళ్ళావు, ఇప్పుడు మళ్ళీ ఈ డ్రెస్ లో వచ్చేవి? వేరే డ్రెస్ లో వెళ్ళడం ఏమిటండి? వాళ్ళిద్దరూ ఈ డ్రెస్ లోనే కదా సినిమాకి వెళ్ళొస్తున్నారు. సినిమాకి వెళ్ళరాటం ఏంటి? ఇప్పుడే కదా నాతో ఆ కొజ్జా ఆడంగి డ్రెస్ లో నాతో మాట్లాడేట వెళ్ళాడు. నువ్వు కప్పులో టీ తీసుకొచ్చి ఇచ్చావు. నేనా ఆడంగిలు బాబోయ్, నాన్నకేదో పిచ్చి పెట్టినట్టుందిరా. ప్రేమించిన పిల్లలు ఎలాగో పెళ్లి చేసుకుని వెళ్ళదు. అసలు పెళ్లే చేయకూడదు అనుకున్నావా? ఇలాంటి పిట్టిగలు పెడుతున్నావు. అమ్మా ఆకలేస్తుంది, మాట్లాడే శక్తి లేదు, తినడానికి ఏమైనా పెట్టు. అబ్బబ్బా, ఈవేళ పని మనిషి కూడా రాలేదు. నేను అంట్లు తోముకోవాలి. వంటింట్లో మొక్కజొన్న కండెలు ఉన్నాయి, వెళ్ళి తినండి. మొక్కజొన్న కండెలా? పద పద, అంటే నాకు బలం ఇస్తాం. ఇవాళ అన్ని రివర్స్ కొడుతున్నాయి. ఆహా కండెలా, కొవ్వొత్తులు తింటున్నారు. కొవ్వొత్తులు ఏంటి డాడీ? మేము తింటున్నాం కండెలు. ఏమి అనేది? అవి మొక్కజొన్న కండెలా? కావాలంటే తినండి అన్న. ఇప్పుడు చెప్పు ఏంటో. మొక్కజొన్న కండలే. థాంక్స్ చలాయ్. అరే లింగంజీ, అమ్మా నీకు అన్నం పెడితే లేదంటే తిను, బల్లిని తిను, క్యాండిల్ తింటాయి. మేమంతేలే వారిని లసాకో బరబరా. ఇది క్యాండిల్ కాదు, మొక్కజొన్న కండె. ఒకటి ఇంకోట్లో ఎందుకు అనిపిస్తుందిరా? నేను మొదలై చెప్తే నమ్మయిలే, ఆ పిట్టెల దొరగాడు చచ్చి నీకు దయ్యామై పట్టినాయి. కన్ఫర్మ్ డబల్ కన్ఫర్మ్, ఆ పిట్టెల ద్వారా చచ్చి నీకు మగునికి దయ్యామై పట్టినాయి. అచ్చా లింగంజీ, నీకు దెబ్బలు ఎట్లా తగిలి చెప్పాలి? ఫ్లైట్ ఎక్కి దూకారట. మీకు నిజంగానే దయ్యం పట్టిందండి. నువ్వేం భయపడకమ్మా, నాకు తెలిసిన ఓ పెద్ద కోయి మంత్రగాడు ఒకడు ఉన్నాడు, రేపు వాడిని తీసుకొచ్చి చూపిద్దాం. అంబ పలుకు జగద అంబ పలుకు కొండ దేవర పలుకు గుర్రో గుర్రు. నీ పేరు శంభులింగం, నువ్వు చేయని పాపం లేదు, చేసిన పుణ్యం లేదు. సొమ్ముల కోసం సొంత భావనే చంపిన బద్మాష్వి. పిట్టల ద్వారా డబ్బులు కాజేసినావు, వాణ్ణి చంపేసినావు. ఇప్పుడు నువ్వు బతుకున్న సేవానివి, ఎందుకంటే వాడు సచ్చి దయ్యమై నీ చుట్టూ తిరుగుతున్నాడు. విన్నాయి చెంబులింగంజీ, నాకు ముందే చెప్పినాయి, కోయో ధర నిజాం చెప్తాయి. ఇప్పుడు నీకు పిట్టెల ద్వారా దయ్యమై పట్టినాయి. నోను నోను, ఈ కోయ వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చెప్తారు, నేను అస్సలు నమ్మలేదు, నువ్వు నమ్మదు డాడీ. గుర్రో గుర్రు. ఏమే పెట్ట, నీకు పెళ్ళైందా? కాలేదు కదా. గుర్రో గుర్రు. ఏమే పెట్ట, చాలా ఫాస్ట్ గా ఉన్నావు. ఈ పెట్ట కడుపుతో ఉన్నది. కోయో ద్వారా చాలా పవర్ఫుల్ ఉన్నాయి, ఇప్పుడు నాకు టాలెంట్ చూపిస్తాయి. కోయాజీ,
నీకీ జోస్యం నిజమైతే మాకి బేటీకి కడుపులా బేటీకి తండ్రి ఎవడు ఉన్నాయి చెప్పు చూస్తే. నేనే చెప్తానంటున్నాను. కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్తా, ముక్కు మీద ముక్కు పెట్టి చెప్తా, కొండ దేవర మీద ఆన కుర్రో కుర్రు. ఈ పెట్ట కడుపులో పెట్టకు తండ్రి, మా మాదిరినే ఓ దొర, అంటే కోయ దొర కాదు పెట్టల దొర. లింగంజీ ఇది కూడా కరెక్ట్ చెప్పినాయి. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి? మా వారిని పట్టుకుని ఆ పిట్టల దొరగాడు ఎలా పోతాడు? చెప్తాం అంజన మేసి చెప్తాం. కుర్రో కుర్రు కొండ దేవర. కాడినాలో కాటునాలో లత్కుం బుత్కుం, కల్లి ఊరకల్లి లత్కుం పుచ్చుకుం కుర్రో కుర్రు. అంజన వేసి ఏం చెప్పకుండా పోతావిటి? అయినా పిట్టలు దొరకడు ఎట్టబోతాడో చెప్పమంటే నువ్వు పారిపోతావిటి? పారిపోకేం చేయమంటావురా? నువ్వే పోతున్నావు పైకి. లింగంజీ నాకి వదిలేసి పైకి పోతున్నాయి. లింగంజీతో పాటు నువ్వు పైకి పోతున్నావు. నేను పరుగో పరుగు నువ్వు చెప్పిన మాటలు మేము నమ్మాలా? ఇది నే చెప్పిన మాట కాదు, కొండ దేవర పలుకు. స్పష్టంగా చెప్తున్నా గుర్తుంచుకోండి, ఈ రోజు రాత్రి 12 గంటలకు మీరిద్దరు డుర్రో డుర్రు. ఇది కొండ దేవర ఆన. మీ సావు తప్పిందో నా తల నరుక్కుంటా. డుర్రో డుర్రు కుర్రో కుర్రు. సిటీలోని బెగ్గర్స్ అందరికి 64 కూరలు 24 పిండి వంటలతో అన్నదానం చేద్దామని మన యూనియన్ లో పాస్ చేసాం కదన్న. రాలిపోతాయి. వార్షికోత్సవం రోజు కూడా మన వాళ్ళకి 64 కూరలు ఏంట్రా? 164 కూరలు 124 పిండి వంటలతో విందు భోజనాలు పెడదాం. అంత మంది కానీ కూరలు పిండి వంటలతో భోజనం అంటే మాటలా? మాటలు కాకపోతే పాటలు రా, చూపిస్తున్న టాలెంట్. ఎంత కూరుంటే అమ్మో, ఎంత పువ్వుంటే అమ్మో, ఎంత కూరుంటే అమ్మో, ఎంత పువ్వుంటే అమ్మో, నీ కొటపల్ల బిడ్డలు సల్లంగుండా తల్లో దండం పెడుతా. అమ్మా అమ్మా అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ తల్లో. వంకాయ కూర ఓకారం వస్తది వద్దు నా తల్లు, వంకాయ కూర ఓకారం వస్తది వద్దు నా తల్లు, బీరకాయ కూర పోరే కొట్టుకది ముద్దే పోదు తల్లు, అరె మటన్ పులుసులో సింగిలి పీసేన మరీ ప్యాడు తల్లు, మటన్ పులుసులో సింగిలి పీసేన మరీ ప్యాడు తల్లు, వట్టి చేపలైన చికెన్ పీసులైన ఉంటే అయ్యమ్మో. అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ హలో. వెజిటేరియన్ పుట్టంటేనే అసలే పడతమ్ము, వెజిటేరియన్ పుట్టంటేనే అసలే పడతమ్ము, వీక్లో త్రైస్ అయినా చికెన్ కర్రీ అమ్ము, అరే బీపి ఉన్నది ఉప్పు కారం కూరలో తగ్గించు మా తల్లు, బీపి ఉన్నది ఉప్పు కారం కూరలో తగ్గించు మా తల్లు, స్పెషల్ కుక్కును నాకై పెట్టినని బాధే తప్పేనమ్ము. అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ తల్లు. పండక్కి సరికొత్త వంటలు వండి పెట్టమ్ము, సంక్రాంతి పండక్కి సరికొత్త వంటలు వండి పెట్టమ్ము, ఎగ్గు మసాలా కర్రీ అంటే నాకెంత ఇష్టమో తల్లు, అయ్యగారిది ఏదైనా పాత సూతుంటే పడేసిపో తల్లు, అయ్యగారిది ఏదైనా పాత సూతుంటే పడేసిపో తల్లు,
ఎగస్ట షూ జత ఏదైనా ఉంటితో ఇసి రేసి పోతల్లు అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ ఎంత కూరుంటయ్యమ్మో ఎంత బొబ్బుంటయ్యమ్మో ఎంత కూరుంటయ్యమ్మో ఎంత బొబ్బుంటయ్యమ్మో నీ కొడకుల బిడ్డలు సల్లంగుందా తల్లు దండం పెడతా అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ తల్లు ఇంకా మనం చేస్తానికి ఒక్క నిమిట్ ఉన్నాయి. మరణి అమ్మకడు మాడా, నీ నశాపరా, నేను నీకు ఉండి ఏమి చేస్తాయి, నీకు కూడా చస్తాయి కదా. నేను చస్తే కూడా నీతోనే వస్తా కదా. మనం చస్తాయిలే మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని యమలోకం తీసుకెళ్ళటానికి. యమలోకానికి దుస్వాగతం. ఇప్పుడు మనం ఎక్కడున్నా? యమలోకం. అవును, ఇక్కడికి వెళ్ళొచ్చాం. చచ్చి ఆ కోయవాడు చెప్పినట్టు మనం నిజంగానే చచ్చినే లింగంజీ. అరే మీరు కూడా వచ్చారా? ఇక్కడికి ఎందుకు వచ్చారా? నీకి ఆయనకి చంపినాయి, మర్చిపోయినాయి. నన్ను మీరు చెప్పారు కరెక్టే, మిమ్మల్ని కూడా చంపారమ్మా. ఈ కొమ్ముల ఎర్రలు చంపినాయి. ఇదేంటి లింగంజీ మాట్లాడితే కొడతాయి. సరేరా, నువ్వేం పాపం చేసావు నరకానికి వచ్చావు? ఒకే ఒక తప్పు చేశాను, చిన్న చిన్న శిక్షలు వేశారు, జస్ట్ స్వర్గం కలిపోతాను మీరు కనిపించారు. ఒకే ఒక తప్పు చేసావా? ఏంటది? అదే, పెళ్లి కాకుండా మీ అమ్మాయికి కుయ్యా. వస్తానే, అవతల నా గురించి ఇంద్రుడు టెన్షన్ అంట, కుబేరుడు వెయిటింగ్ అంట, రమ్మ ఊరేసి నా డాన్సింగ్ అంట, మన అర్జెంట్కి వెళ్ళాలంట. వస్తానే, టాటా. అట్లాగే స్వర్గానికి పోతాయి. చిత్రగుప్త, చిత్రగుప్త ప్రభు, తమరు వెయిట్ చేసిద్దరా, భోజనం చేసిద్దరా, కునుకు తెచ్చిద్దరా? ఆహా, హతవిధి, తమరు ఇంకా నువ్వు రాలేదనుకొనుచునే నేను కూడా పోయి తిని వద్దామా లేదా అనుకొనుచునే పోయి తినాలేదా అని చిన్న కురుకు చేసి తిని అధిక ప్రేలాపన కట్టి పెట్టం, పాపల చిత్తాలు విప్పి పెట్టం. చిత్తం ప్రభు. గురువురే అర్జుడు, పడచ్చు మన పని మంచి వెంగళప్పలా లేడు. అవు, ఈ ఎద ఆయుధ లెక్కనే ఉన్నాయి. వింటరా ప్రభు, వాళ్ళు ఏమని కొడుతున్నారో, నేను వాళ్ళ పని మనిషినట, వెధవనట, వెర్రి వెంగళ పోలేనున్నానట. ఈ పనికి మాల వెధవులు నేను వాళ్ళ పని మనిషి అని కొడుతున్నారు. ధర్మాధర్మ విచక్షణ ప్రజ్ఞాసాంద్రుడ నిత్య పాపజన శిక్షణ నైపుణ్య బంధురుడ పాప పటల దహనాశక్తి పవకుండ అతి క్రూర యమకింకర సమూహాది పుండ మీ వంటి పుండాకూర్ల రుండములు అనగా ముండములు కుండల వలె కుండలు చేయగల క్రూర భావ కర్కసి భూతాంతరంగ మహిముండ యముండ అట్టి మాకు మార్గదర్శి, మా ఆంతరంగిక కార్యదర్శి, సమస్త మానవుల పాపములు తెలుపు ఈ యమలోకము దూరదర్శి అయిన చిత్రగుప్తుల గారిని, నిరక్షర కుచ్చులు, అపశకున పక్షులు, మా దైగోరు భిక్షులు, కొండ ముచ్చులు అయిన మీరు, ఒళ్ళు పలిసి పళ్ళు పులిసి పనివాడుని తిట్టుటయా? ఓ, నేను పరిపోతా. ఒరి దుర్ముఖి, మద్గదాదండముచే మీ తలలు వ్రేయవక్కలు గావించన. ప్రభు శాంతించండి, ఆ పుండాకూరలు శిక్షించుటకు తమ పవిత్రమైన కథను అపవిత్రము చేయకండి. తమరు కనుసైగా చేసినతో చాలు, వారిని శిక్షించుటకు అనేక మంది కింకర్లు సిద్ధముగా ఉన్నారు. శాంతించండి ప్రభు, గదదించండి ప్రభు. అటులనే కదా.
శాస్త్రపరి ప్రకారం వారి తప్పులకు శిక్ష ఏమి? ఒక గంట సేపు నిప్పుల మీద నృత్యం చేయట ప్రభు. లింగాంజీ నిప్పుల మీద డాన్స్ చేపిస్తే ఏంట? మేమేం తప్పులు చేస్తే మాత్రం మాకు అంత పెద్ద శిక్ష చేస్తారా? ఈ శిక్ష మీకు వేసింది మీరు చేసిన తప్పులకు కాదు తుచ్చా. ఇంకా మీ చిట్టా విప్పలేదు. ఇది కేవలం మీరు నన్ను పనివాడు అన్నందుకు మాత్రమే. చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష చేస్తారా? ఇది మాత్రం అన్యాయం అండి. మాకు అటులోనే తోచుతున్నది. అందులోకి యమలోకపు శిక్షాస్మృతిని సమరించింది. కొత్త శిక్షలను నేటి నుండి అమల్లోకి తెచ్చుతుంటే దీనికి కొత్త శిక్ష ఏమిటి ప్రభు? ఒక గంట సేపు నిప్పులపై చెప్పులతో నాట్యం చేయుట. లింగంజీ చెప్పులతో నిప్పులు తప్పిస్తాయంట? పోలేరా గుడ్డులో మెల్లా. లింగంజీ మేకులు గుచ్చి నా చెప్పులు తొడుకోండి. అప్పుడు ఏమైంది? నిప్పుల మీద నృత్యం చేయాలి. ఇక వారిని వదిలిపెట్టి ఒక్కొక్క పాపిని ప్రవేశపెట్టు. వీడు సొంత వారినే కిడ్నాప్ చేసి మానభంగం చేయబోయినాడు ప్రభు. ఇలాంటి కేసే ఉన్నాయి. మన శిక్షాస్మృతి ప్రకారము 379 అనుసరించి వీరిని సలసలా కాగుతున్న నూనెలో వేయించాలి ప్రభు. వలదు సవరించిన శిక్షాస్మృతి ప్రకారము వారిని 10 సార్లు పన్నీటి స్నానం చేయించవాలి. నరకంలో పన్నీటి స్నానం? నేను సస్తే స్వర్గం పోతే లేదు, ఎప్పుడు నరకంలో ఉండిపోతాయి. మనిషిని పన్నీటిలో ముంచితే హస్తి మంత్రం బయటకు వచ్చింది. అది మా యమలోకం పన్నీరు, మీ లోకంలో దానిని యాసిడ్ అందరు. ఈ పాపి తన కూతుర్ని ప్రేమించిన వాడిని రివాల్వర్ తో కాల్చి చంపాడు ప్రభు. కూతురు ప్రేమ పిట్టలోడు డిషం, సెకండ్ కేసు కూడా సేమ్ ఉన్నాయి. సవరించిన శిక్షాస్మృతి ప్రకారము వీడికి తగిన శిక్ష ఒక చెమతో కనిపించటం. ఒక్క చెవు చేత కనిపిస్తారా? వీరేమి పాపములు చేసినారు? మా పాపాలు మేమే చెప్పుకుంటాం. నేను 353 మర్డర్లు చేశాను. నేను 297 మర్డర్లు, 123 కిడ్నాప్లు చేశాను. నేను 66 కిడ్నాప్లు చేశాను. నాకు 23 గోతల హౌజులతో కనెక్షన్స్ ఉన్నాయి. అచ్చా, ఇన్ని పాపాలు? అవును, మేము చేసిన పాపాలకు మేమే పశ్చాత్తాపడుతున్నాం. మా పాపాలకు మీరు శిక్షలు విధించొద్దు. ఇక్కడున్న శిక్షలన్నీ మాకు మేమే విధించుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. వీరి వైఖరి కడు విచిత్రముగా ఉన్నది ప్రభు. వీరికి ఏ ఏ శిక్షలు విధించలము? వీరిరువులను వెంటనే స్వర్గలోకమునకు పంపు. మమ్మల్ని అందరినీ నేను నరకయాత్రలు పెడుతూ మాకంటే ఎక్కువ పాపాలు చేసి వీళ్ళని స్వర్గానికి పంపుతారా? యముందా, మేము మా శిక్షలలో మార్పు చేసేది. వారు తాము చేసిన పాపములకు పాపము పశ్చాత్తాప పడుచుండి. పశ్చాత్తాపమునకు మించిన ప్రాయశ్చిత్తము లేదు కదా. అదీను కాక చేసిన పాపము చెబితే పోతుందన్న లోకం తిని మేము నిజము చేయించుండి. లింగంజీ, మనం కూడా చేసిన పాపాలు చెప్తే శిక్ష మాఫ్ అయిపోతాయి. యమలోకంలో కూడా ఇంతటి డిస్కౌంట్లు ఉంటాయని అనుకోలేదు. ఏమా కుసగుసలు? ఏవో కుట్రలు పడుతున్నారు ప్రభు. మా ముందర వారి కుట్రలు, ముందు ఆ చిట్టాలు తెరిచి వారు చేసిన పాపములు చదువు. అవసరం లేదు ప్రభు. మా పాపాలకి మేము విపరీతంగా పశ్చాత్తాపడుతున్నాం. మేము చేసిన పాపాల లిస్ట్ మొత్తం మీ ముందు ఉంచుతాం. లసాగో బరబరా. లసాగో బరబరా లా అంటే లక్ష, సా అంటే సార్లు, గో అంటే గోవింద అన్నదానికి బరాబర్ అన్నమాట. అదే లసాకో బరబరా. అటువైన చేసిన మొత్తము పాపములను చెప్పము. ఒక్క పాపము దాచినను శిక్ష 10 రెట్లు పెరగను. గుర్తుంచుకును. అలాగే సార్. ఇప్పుడు మేము మా లిస్ట్ మొత్తం చెప్పేస్తాం, మమ్మల్ని చెవించేసేయండి. నిజం చెప్పాలంటే సార్, మేము చాలా పాపాలు చేసాం. అవును సార్. ఆ కోయిదర్ చెప్పినట్టు మేము చెయ్యని పాపము లేదు, చేసిన పుణ్యము లేదు.
తెలుసా, ఈ పాపాలన్నీ ఈ పాపిస్టు చేతులతో చేశాం. సార్ నిజాలన్నీ ఒప్పేసుకున్నాం కదా, మమ్మల్ని తొందరగా స్వర్గాన్ని పంపించేయండి. రొమ్ముతను మేనుగుతను జల్సా చేసుకుంటాం. ఇంకా ఏంట్రా మీరు జల్సా చేసుకున్నది, ఇక మీ బతుకు సికింద్రాబాద్ సెంటర్ జైలే. నువ్వు మళ్ళీ స్వర్గం నుంచి ఇక్కడ రావటమేంట్రా, అయినా ఇది నీ పక్కన ఉంటామేంటి, యమలోకంలో సెంట్రల్ జైలు ఏంట్రా? యమలోకం నీ బొంద, ఇది అన్నపూర్ణ స్టూడియోలో సినిమా కోసం వేసిన యమలోకం సెట్రా. నువ్వు చేసిన పాపాలన్నీ నీ నోటితోనే చెప్పించి ఈ క్యాసెట్ లో రికార్డ్ చేయించాను డాడీ. నమస్తే సార్. అరే వెంగళప్ప ఉన్నాయి. వెంగళప్ప ఉన్నాయి కాదు, వెంగళప్పనే సెట్టాను కాదు. మీ షూటింగ్ నాకు తీసుకుని మాకు ఎంతో హెల్ప్ చేశారు సార్, థ్యాంక్స్ సార్. వాట్ బ్లెస్ వెంకటరాముడు, మళ్ళీ మనకు ఫార్మాలిటీస్ ఉంటాయి. రై ఒక మంచి పని కోసం సాయం అడిగా, మంచి ఇతర పది కనుక చేశాం, సక్సెస్ అయ్యావు, ఐ వెరీ హ్యాపీ. వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికి బాబు? ఎక్కడికేంటమ్మా? మా ఇంటికి. బాబు నువ్వే లేకపోతే నేను జైలు నుంచి బయటకు వచ్చేదన్నా. ఇది నా కూతురు పుట్టిల్లు, ఇది నీ చెల్లెలు బాబు. నిజమేనమ్మా, కానీ నా కొడుకు నా దగ్గరే ఉండాలనే స్వార్థం నాకు ఉంటుందిగా. ఏ మీరిద్దరు ఇక్కడ ఉండకూడదా? మీ నుంచి వేరు చేయడానికేనా నన్ను మా అమ్మతో కలిపారు? ఎందుకమ్మా బాధపడతావు? ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్దు, ఇది అలాడిదే అనుకో. వస్తాం చెల్లమ్మా, టైం లేదు. మళ్ళా పిఎంతో లంచ్ చేసుకుని గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుని నైట్ రాకెట్ లో రెస్ట్ చేయాలి, బోరస్ వేస్తే డిన్నర్ చేయాలి. పోటీలే పాటలకే మొక్కు పేరుని, పూర్తికి లేని చెల్లుని ఆ పాటలకే మొన్న బాబుని